1959వ సంవత్సరంలో ఒక కాలం ఒక సముద్ర తీర ప్రాంతంలో మనుషుల ఊపిరిని కూడా బయటికి అనుమతించని ఒక ఓడ నిర్మించే కార్మిక వాడు రాజశేఖర్ షిప్పింగ్ కంపెనీ ఇరువైపులా సముద్రంతోనూ ఇరువైపులా సరిహద్దు గోడతోనూ చుట్టుముట్టబడ్డ ఈ ప్రదేశం ఓ బ్రహ్మాండమైన చెరసాల 100కు పైగా కుటుంబాలు పలు సంవత్సరాలుగా బంధించి ఉంచబడి బయట ప్రపంచమే తెలియకుండా శ్రమిస్తూ ఉన్నారు చంద్రశేఖర్ అనే ఒక మంచి వ్యక్తి చేత ప్రారంభించబడిన ఈ ఓడ నిర్మించే కార్మిక వాడ ఒక కాలంలో నందనవనంగా ఉండేది ఏ రోజు చంద్రశేఖర్ వారసులైన రాజశేఖర్ చేతులకి కంపెనీ నిర్వహణ మారిందో ఆ రోజు నుంచి ఇక్కడ రక్తాన్ని పీల్చే సంఘటనలు దయాదాక్షిణ్యాలు లేని పైశాచిక కృత్యాలే జరుగుతున్నాయి రాజశేఖరాన్ని అరాచక శేఖరానిగా చేసింది అతని బలకుల రాణి సేన రాజశేఖరం కట్టుబాట్లని దాటి బయటికి వెళ్ళాలని ప్రయత్నించిన పలువురు అత్యంత హింసాత్మకంగా సరిహద్దు ప్రాంతాల్లోనూ సముద్ర తీర ప్రాంతాల్లోనూ కాల్చి చంపబడ్డారు ఈ దుఃఖాన్ని విరుముకోవడానికి కార్మికులకి ఊరటనిచ్చే ఒకే ఒక దారి తాగుడే రాజశేఖరం సర్వాధికారం అహంకారానికి మగవారి ఆత్మాభిమానాలు ఆడవారి మానాభిమానాలు ఆహుతయ్యాయి శ్రమని దోచుకునే అధికారం నీచమైన పరిహారం శుభ్రత లేని ఆహారం ఈ చట్టంలో బంధించబడి ఉన్నారు కార్మికులు ఎక్కడెక్కడ బానిసలు అణగదొక్కబడుతున్నారు అక్కడ వారిని ఉద్ధరించడానికి ఉద్భవించాడు ఒక యువకుడు ఇది ప్రపంచ చరిత్ర విప్లవ చరిత్ర మరోసారి పురుడు పోసుకుంది ఆస్ట్రేలియాకు ఓడ డెలివరీ చేసే విషయం మాట్లాడడం కోసం సడన్ గా ఆ కంపెనీ డైరెక్టర్స్ వస్తున్నారంట కదా యా ఐ నో రై దీని మూసేయండి అది కాదు అది ఇంకా మనం అది ఎలా టేక్ ఇట్ ఈజీ డాడ్ మన షిప్పింగ్ సగం కూడా ఫినిష్ చేయలేదు వాళ్ళు వచ్చి ఏం చూస్తారా మొదటి సగం ఇప్పుడు చూపిద్దాం మిగిలింది తర్వాత చూపిద్దాం వెల్కమ్ మిస్ రామ్స్ నమస్కారం హౌ ఇస్ ది జర్నీ ఓ ఇట్ వాస్ కంఫర్టబుల్ అయ్యగారు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి చెప్పు నిన్న రాత్రి సత్యమూర్తి అనేవాడు మన నుంచి తప్పించుకుని పారిపోవాలని చూశాడు వాడిని పట్టుకుని తీసుకొచ్చా నేనెవరిని క్షమాపణ అడగను ఏ శిక్ష వేసినా భయపడను అంటున్నాడు దీనికి నన్ను డిస్టర్బ్ చేయాలా ఎప్పట్లాగే పరిగెత్తించు కానీ మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు షిప్ కట్టడానికి ఇంకా 2 ఇయర్స్ పడుతుందట్టగా యాక్చువల్లీ మాకు కొన్ని కారణాల వల్ల షిప్ రెడీ అవ్వడానికి ఆలస్యమైంది మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది మిస్టర్ ఆర్మ్స్ షిప్ మీకు ఎప్పట్లోగా కావాలి మన ఒప్పందం ప్రకారం షిప్ ఇంకా 18 మంత్స్ లో నా చేతికి రావాలి నాట్ 18 మంత్స్ The ship will be ready within 12 months. Mirunade, these are not just words. It's a promise. Let's celebrate. Enjoy, enjoy, my friends. Panni nella la free cheyagalara. Manam chese pannu nijayithe undali. Dad, workers chethe ekkuva pani cheyidam. Ikku nunchi vaadu 8 hours badulga 12 hours pani chestaru. Leda pani cheyidam. Tappu raja. Karmikulu mana etti paristhithilonu hinsa pettukovadu. Em cheyalo naaku baaga telusu. డాడ్ మీ హార్ట్ కొంచెం వీక్ గా ఉంది వెళ్ళి రెస్ట్ Ready? Smile, please. అందరూ జాగ్రత్తగా వినండి ఈ రోజు నుంచి పనిచేసే సమయం మారబోతుంది యజమాని గారి ఉత్తర్వు ప్రకారం ఈ రోజు నుంచి మీరు 12 గంటలు పని చేయాలి చెప్పింది చెవికి ఎక్కిందిగా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి వెళ్ళండి వెళ్ళండి
పన్నెండు గంటలు పనిచేయాలా? అడిగే వాళ్ళు లేకపోయేసరికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి మాట విని మనం తలాడిస్తే మన ఒంట్లో ఉన్న చివరి రక్తబొట్టు వరకు పీల్చేస్తారు. అంత రోషం పౌరుషం మనసులో ఉంటే న్యాయం కోసం పోరాడచ్చుగా. అడగాలనుకున్న వాళ్ళు వెళ్ళి అడగొచ్చు కదా, ఎందుకు అనవసరంగా మిగతా వాళ్ళని రెచ్చగొట్టడం? ఇలా చూడండి, నేనెవరికి భయపడటం లేదు. ఇంతకాలం మీకోసమే అణిగి ఉన్నాను, ఇక వాళ్ళు అడగకుండా వదిలిపెట్టమే. ఊరికనే ఉండబోయా, దారిని పోయేసి నీ నెత్తికెక్కించుకోకు. హక్కుల కోసం పోరాడుతున్నామని మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. సత్యమూర్తి. ఏంటయ్యా, పన్నెండు గంటలు పని చేయమని చెప్పేసరికి ఏదో పొడుచుకొచ్చిందంట కదా. మీలో ఎవరికైనా పని చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి. అదిగో వేలాడుతున్నాడే, అలాగే మిమ్మల్ని కూడా వేలాడదీస్తా. ప్రజలారా, అందరూ రండి. కార్మిక వర్గానికి చెందిన మనమందరం ఇప్పుడు కలిసిపోదాం. మనం కలిసికట్టుగా ఉండడానికి కార్గి ప్రసంగిస్తాడు. మాటకి అక్షరానికి ఓ ప్రత్యేకమైన శక్తి ఉంది. మాటలతో చరిత్రనే తిరగరాయగలం. ప్రపంచ వేదికపై ఒక లెనిన్, ఒక కార్ల్ మార్క్స్, ఒక శ్రీశ్రీ, ఒక ఎన్టీఆర్ కవిత్వాన్ని దాచేయరా. నాన్న, నిన్నెవరు ఇక్కడికి రమ్మంది? నోర్మయ్యరా, వీళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టమని నీకెవరు చెప్పారు? నా పిచ్చ ప్రజలారా, ఎవడైనా మీటింగ్ పెట్టి మాడతా అంటే పిల్లాజలతో వచ్చాడమే. అమ్మ అమ్మా, తీసుకో తీసుకో, తాగమంటలేదు, పట్టుకోమంటారా? ఏం చేయబోతున్నావు? అనవసరంగా గొడవ చేయలేవు. ఈ దీపం ఉందనేగా నాన్న, ఈ దీపాన్ని నువ్వు అర్పగలవు. మా గుండెల్లో రగిలే విప్లవ జ్యోతిని అర్పడం నీ వల్ల కాదు. వరలక్ష్మి, వరలక్ష్మి, ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేద్దామని వచ్చావు? అబ్బా, కొడుకులు రోజు గొడవ పడతారు, ఊరే వేడుక చూస్తుంది, నన్ను వేడుక చూడమంటారా? అందుకని మాతృమూర్తి హోదాలో సర్ది చెప్పడానికి వచ్చావాడు? జనాన్ని పోగేసి కార్మికుల సమస్యల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు, వాటి గురించి మాట్లాడడానికి వీడికి ఏం హక్కు ఉందని? మీరు ఓ కార్మికుడే కదా, మీ కన్న కొడుకుగా వాడికి అన్ని హక్కులు ఉన్నాయి. ఎదిరించి మాట్లాడతావా? కొట్టారంటే ముప్పై రెండు కోళ్ళు రాలిపోతాయి. ముప్పై ఒకటే ఉన్నాయండి. ఇక్కడ హాస్య నాటకం ఆడుతున్నారా? పిచ్చ గదవల్లారా, ఇది రాజశేఖరన్ రాజ్యం. ఆయన ఎదిరించి నినాదాలు చేసినా ఉద్యమాలు చేసినా ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. పొండ్రా నీ కొడుకుతో చెప్పు, ఈ సభలో సమావేశాలు గుంపుల్ని కూడగట్టడం కూడదు. రాజశేఖరం గురించి వీడికి తెలీదు, వాడు కాలసర్పం కంటే క్రూరమైన వాడు. ఎక్కడ పెడు, ఎక్కడ? కొడుకు మీద అంత ప్రేమ ఉన్నవారు ఎందుకు అందరి ముందు వాడిని అలా అవమానించారు? వరలక్ష్మి, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వాడు నన్ను అర్థం చేసుకోవట్లేదు. చెప్పాను కదా, బాగా చూడు చూడు, ఎంత అరాచకం జరుగుతుందో. చెప్పయ్య,
తల్లి కొడుకులు ఇద్దరు నా నోటి దగ్గర లాగేశారు. ప్రియమైన నాన్న, ప్రాణమిచ్చే అమ్మ, మీకో విషయం చెప్తాను. నాన్నగారికి తాగడం మానేశారంటే ఈ ఇంట్లో మాత్రమే కాదు మన దేశంలో కూడా తీరని బాధల్ని తీర్చేయచ్చు, ఆరని వేదనలు ఆర్పేయచ్చు, ఈ చెరసాల నుంచి మనం బయటపడచ్చు, రెక్కలు కట్టుకుని ఎగరొచ్చు, నింగి నేల నీరు నిప్పు గాలి పంచభూతాన్ని అమ్మ చెప్పింది కాబట్టి ఆగుతున్నాను. అబ్బాయి చెప్పిన తర్వాతే తాగడం తప్పని మీకు తెలుస్తుందా? చాలే ఊరుకోవరం. ఆ దిక్కుమాలిన కార్ఖానాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రక్తం పీల్చి పనిచేయిస్తున్నారు. ఆ ఒళ్ళు నొప్పులు తగ్గేందుకే దీన్ని మందులాగా వాడుతున్నాను. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. నాన్న, నీ కాల్ చాపు నాన్న. అరే నాన్న, నీ కాల్ చాపు నాన్న, నేను పడతాను. ప్రయాణం బాగా జరిగిందండి? అంతా బాగా జరిగింది. ఇలా ఇవ్వండి. అదృష్టం కొద్ది మద్రాసు నుంచి ఓడ ద్వారా సరికంతా వచ్చేసింది. నువ్వు కావాలన్నావు కదా, ఇది ఘనసార గారు, ఇలా చూడు, కాంచీపురం, ఆరణి, ఆరణి పట్టు, అన్ని రకాలు ఇచ్చాను. అన్ని నీకు కాదు, నా కూతురికి. ఎక్కడున్నావమ్మా రమ్య? రమ్య అది పై గదిలో పిచ్చి గీతలు గీసుకుంటుందండి. మీ కూతురు బొమ్మలేస్తుందంటే మీ మనసుకు ముడిపంగా ఉంటుందిగా. అదే చూస్తాను. ఇక్కడే ఉండు, సౌండ్ వినిపిస్తుంది. నువ్వు అడిగింది
సరిగ్గా ఇంటి పనులు చేయట్లేదట, అసలు మీ అమ్మకి సాయం చేయట్లేదట. బాగుంది బాగున్నాయి. అయ్యి రోజు ఇలా బొమ్మలకి ఇష్టం ఉండే ఉంటా నువ్వు. ఏం బాగుండదు, మీ అమ్మ పిలుస్తోంది. బాగుంది, ఏమిటో తెలియలేదు కానీ బాగుంది. పాటై పలికెని ప్రతిదినం తొలకరి కవితల వెన్నెల కలలై పొంగిను కన్నుల ఎదగో ఎవరో చేరి నిలిచే కథలా మారి ఎదగో ఎవరో చేరి నిలిచే కథలా మారి మధువనం పాటై పలికెను ప్రతిదినం తొలకరి కవితల వెన్నెల కలలై పొంగెను కన్నుల సిస్టర్ ఈరోజు 10 గంటలకు వస్తుంది. సరే, రైల్వే స్టేషన్కి వెళ్ళి తన్ని పికప్ చేసుకోవాలి. మన స్టేషన్కి పంపించిన అయ్యగారు వాడదు. అలాగే నా సిస్టర్ ఫారిన్లో చదువుకుంది. అవునయ్యా, కోట్లకి అధిపతి. తనని తీసుకొచ్చేవాడు అందంగాను ఉండకూడదు, తెలివైన వాడు కాకూడదు. అందంగాను ఉండకూడదు, తెలివైన వాడు కాకూడదు.
మీరు అడిగిన దానికి తగ్గట్టు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, మన దివానంలో గుర్రబండితోలే ఐజాక్ అపన్యనయ్య. అయ్యా దండలయ్యా పిలిచారంట. నువ్వే ఐజాక్ అప్పన్న? వీడేంటి గుర్రానికి కళ్ళు ఏమంటే బడికి తాళం వేస్తున్నాడు? అయ్యా మీరు చెప్పినట్టుగానే బడికి తాళం వేశాను అయ్యా. ఇగో తాళాలు. రే తెలివి తక్కువ దద్దమ్మా, అయ్యగారు ఏం చెప్పారు, నువ్వేం చేసి వచ్చావురా? ఇలాంటి చవటే మనకు కావాలి. అయ్యగారు ఏం చెప్పారు? ఐజాక్, అయ్యా 10 గంటల ట్రైన్ కి విదేశాల్లో చదువుతున్న నా చెల్లెలు వస్తుంది, తనని నువ్వే వెళ్ళి చిన్నమ్మ గారిని ఎలా తీసుకొస్తారో మాత్రం చూడండి. బడుద్ధాయిని తీసుకురామంటే నువ్వు పరమ బడుద్ధాయిని తీసుకొచ్చావు. వీడు వర్కౌట్ కాడు, నువ్వే వెళ్ళి తీసుకొచ్చు. అలాగేనయ్యా. మధ్యాహ్నంలోపు అందరూ అన్ని వస్తువులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఒక్కొక్కడిని తరిమి తరిమి కొడతాను. అవునవును, చుట్టూ సరిహద్దు గోడ కట్టి అందరినీ లోపల బంధిస్తారు. నెలకోసారి ఇలాంటి సొంత ఏర్పాటు చేస్తారు. వాళ్ళు చెప్పేదే ధర, వాళ్ళు ఇచ్చేవే సరుకు. పోరా, ఇంకా ఎన్ని రోజులు ఇలా చస్తూ బతకాలి? అది అయ్యగారు బండిలా ఉంది, ఎవరు వస్తున్నారు? శివమణి ముందు కూర్చొని ఉన్నాడే, రారా రా. మాకిచ్చేదే తక్కువ కూలి, అందులో సగం తినే కదరా ఇస్తావు. బండ నా కొడక ఇవాళ ఆడుకుంది. ఏంటి ఏం చెబుతున్నావు? అసలు గొడవలు జరుగుతున్నాయి, వాటిని పెంచొద్దు. అలాంటిది ఏమి జరగదు, నువ్వేం దిగులు పడకు. వినిపిస్తుంది, ఎవరై ఉంటారు? ఏంటో చెయ్యి అంత తెల్లగా ఉంది. బుల్లే ఆపరండి, లొల్లి క్లోజ్ చేసుకున్నారా? కాపాడమంటున్నారా? నేను రాను బాబు. రండి, అలా పైకి రండి. ఎలా రాను? పట్టుకుని పైకి ఎత్తండి. పట్టుకుని పైకి ఎత్తాలా? ఓ పంచండి, దీన్ని పట్టుకుని లాగుతాను. ఇప్పుడు ఎలా, మిమ్మల్ని ఎలా పైకి లాగండి? చెయ్యి పట్టుకుని పైకి లాగండి. చెయ్యి పట్టుకుని లాగాల? గట్టిగా పట్టుకుని ఎత్తండి. కావులు కనుక చూసారంటే నరికి పరేస్తారు. ఏమవుతుంది ఏంటో. ఏమా, ఏం తినవా? అసలు బరువులు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై ది వే, ఐ యామ్ మీరా. మీ పేరేంటి? నా పేరు కార్కి. కార్కి? వావ్, మాక్సిమ్ కార్కి, ఫేమస్ రష్యన్ రైటర్. నైస్ టు మీట్ యు. మీరు మా కంపెనీలో వర్క్ చేస్తున్నారా? అయ్యో లేదండి, మా నాన్నగారు చేస్తున్నారు. ఏని పేరేంటి? వీడు చంబయ్ అండి, నా మిత్రుడు. అలాంటి పేరు కూడా ఉంటుందా? వాలేవారే, మా వాళ్ళ పేర్లు ఇంకా నిచ్చంగా ఉంటాయి. చంబయ్ అనేది గొప్ప పేరు. నా పేరు రమ్య, నేను శెట్టి గారి కూతుర్ని. వావ్ రమ్య, శెట్టి గారి కూతురా? యు ఆర్ వెరీ క్యూట్. ఓకే బై శివమణి. వస్తున్నారమ్మా. అయ్య గారు ఎవరు వచ్చారో చూడండి. బేబీ. డాడ్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, హౌ ఆర్ యు? ఐ ఫైన్ టు. ఇక్కడ పడుకొని గురక పెట్టి ఉన్న గుర్రాలను తరవేసి నా నిద్ర చెడగొట్టానిక. ఈ రోజు గురక పెట్టావు లోపల పెట్టి తిని బోర్లా పడుకుంటే. బోర్లా పడుకుంటే గురక వెనకాల నుంచి వస్తుందేవరా? అయ్యో ఇంకెలా పడుకోమంటావు? పడుకోరా. సరే పంది వేతావా, దొండపోతులాగా తింటాం, బర్రెలాగా పడుకోవటం. అందరూ నిద్రపోయారు. ఏమైంది? నేను వెళ్ళకూడదు.
వెళ్ళకూడని చోటుకి వెళ్ళాను రా. వెళ్ళకూడని చోటుకి ఎక్కడికి వెళ్ళావయ్యా? అది మీతో చెప్పడానికి నాకు భయంగా ఉందిరా. ముందు అలాగే ఉంటుంది, ఇంతకీ అసలు ఏం జరిగిందో చెప్పు. ఎక్కడికి వెళ్ళావో చెప్పు. చెప్తాను, మన సేనమ్మ గారు ఉన్నారే సేనమ్మ గారు, ఆవిడ పడక గదిలోకి వెళ్ళిపోయాను రా. అవునరా, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడ ఎక్కడ పడుకుందో వెతికి చూసా. ఒక మంచం మీద బంగారు శిల్పంలా అర్ధనగ్నంగా పడుకోనుందిరా. ఆ తర్వాత ఏముంది, మెల్లగా పిల్లిలాగా ఆ మంచం మీదకి ఎక్కి కూర్చొని ఆమెకి మెలకు రాకుండా ఆమె పక్కనే పడుకున్నాను. పడుకున్న వాడిని మెల్లగా ఆమె వైపు తిరిగి ఆమె ముఖంలో ముఖం పెట్టి అలాగే చూస్తుండిపోయాను. తర్వాత ఈ చెయ్యి మెల్లగా ఆమెకి తగలకుండా వేసి కౌగులించుకున్నట్టుగా రెండు మూడు సార్లు కౌగులించుకున్నా. ఆ తర్వాత ఏముంది, ఎలాగే మంచం చుట్టుకొని ఆమె వెనకాల కొంచి వీపు చూశాను. ఓహో, ఎంత పెద్ద వీపు! ఆ వీపు మీద నువ్వేం చేసావు? మంచి ప్రశ్న. అది ప్రశ్న అంటే ఏం చేశానో తెలుసా? ఈ జుట్టు ఉంది కదా, జుట్టు, ఈ జుట్టుతో నెమలీకలాగా ఆమె వీపు మీద ఇలా ఇలానే రాశాను. తెలుసా, మెల్లగా అలా తిరిగి వచ్చి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను రా. ఆ పాదం ఉంది చూడు, పాదం, ఆ పాదం మీద ఈ జుట్టుతో పైకి కిందకి రాశాను రా. అలా రాసినప్పుడల్లా కిలకిలకిలకి నవ్వింది. మూడోసారి రాసినప్పుడు ఆ పాదంతో తగ్గుమంటిందిరా. భయపడి లేదు చూసేసరికి అప్పుడు కూడా అని నవ్వుతాను. ఆ తర్వాత ఎక్కేసి ఎట్లు దూకినట్టుగా అమ్మంతా అమ్మాయి మీద దూకేశాను రా. నువ్వు మాత్రమే దూకావా? నేను మాత్రమే కదా వెళ్ళాను. ఎరా, గుర్రానికి స్నానం చేయించడానికి అయితే పిలుస్తావు, గుర్రాన్ని గుగ్గిలీయడానికి పిలుస్తావు, పచ్చగడ్డి వేయడానికి పిలుస్తావు, బండికి గుర్రానికి తాళం వేయడానికి పిలుస్తావు, కానీ నువ్వు ఒక్కడే శాలం మీద దూకేస్తావా? అది కలరా? కలైనా మమ్మల్ని తీసుకెళ్ళాలి కదా. ఎలారో, మిమ్మల్ని కలలోకి తీసుకెళ్లేదు. ఇప్పుడు నిద్రపో, కలగనైనా మమ్మల్ని తీసుకెళ్ళాలి. నిద్ర రావట్లేదురా. వచ్చిందే, గుర్రాలు గబిలాలు కళ్ళలోకి వస్తున్నాయి రా. కళ్ళుగట్టిగా మూసుకో. వచ్చిందే, దివాన వాకిలి దగ్గరికి వెళ్ళాను రా. లోపలికి వెళ్ళు, పడగ్గది లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళిపోయాను రా. అమ్మగారు ఉన్నారు, ఆవిడ నా పక్కనే ఉన్నారు రా. మంచం మీద కెక్కు. మంచం మీద కెక్కాను రా, ఎక్కి దూకబోతున్నాను. లుక్ సేనా, రాజశేఖర్ కంపెనీ రీచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆస్ట్రేలియా నుంచి, ఫ్రాన్స్ నుంచి షిప్ నిర్మించమని మన కంపెనీకి బోల్డ్ అన్ ఆర్డర్లు వస్తున్నాయి. అందుకు కారణం, మిగతా వాళ్ళు ఈ పని చేయడానికి 3 సంవత్సరాలు తీసుకుంటే మనం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తున్నాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రెయిన్బో షిప్ విషయంలోనే డిలే అవుతోంది. ఐ వాంట్ అలౌ దిస్ డిలే. వాళ్ళని బెదిరించి గదమాయించి చెప్పిన టైంకి పని పూర్తి చేసి చూపిస్తాను. టైంకి ఎలా ఇవ్వగలుగుతావు డార్లింగ్? Why not? Working hours lo workers relax avutunare. No, 10 hours ni 12 hours penchi use enti. Bloody hell. Ikkada pedithe correct ga untund anukuntunna. Hey, no, what's going on? What's the problem? Enduku bancha kuda urukinchunnaru? Chief engineer ikkara ale sir. Anduvalla mana oda janda stambanni ekkada pedithe correct ga untundo memandaram discuss chestuntaram sir. Ayina ochchenta varaku wait cheddama sir. Ayina ochchenta varaku wait cheyadam kudaradaya? టైం లేదా యా, టైం గడిచిపోతుంది. ఇలాగే జరిగితే వచ్చే సంవత్సరం కూడా షిఫ్ట్ డెలివరీ ఇవ్వడం కుదరదు. దీనికి ఇంజనీర్ బురే కన్నా అనుభవం వాడు బురే అయితేనే మంచిది. అలాంటి వాడు ఎవడున్నాడు? ఉన్నాడే గారు. అయ్యారు, అక్కడ ఉన్నాడే వెంకటస్వామి, వాడే దీనికి సరైన వాడు. ఎందుకని బానిసని పిలుస్తున్నా? బానిసని కొట్టిపారికండి, వాడికి అనుభవం ఉంది. సరే పిలు. ఓ వెంకటస్వామి, కొంచెం రా. పేరు పెట్టి పిలుస్తున్నారండి? ఏదో పనిపడి ఉంటుంది, లేకపోతే కుక్క కన్నా. వెళ్ళు వెంకటస్వామి, పిలుస్తున్నాడు కదా, వాడి ఆస్తిలో సగం రాసిస్తానేమో. వెంకటస్వామి, ఈ జెండా స్తంభాన్ని ఓడలో ఎక్కడ పెట్టాలో కొలతేసి చెప్పు. ఈ బానిసిక బుర్రలో అంత గుజ్జు లేదు, బాగా గుజ్జున ఇజ్జును వెతుక్కోమను. ఇడియట్, నీకు తెలుసు ఎక్కడ పెట్టాలో, చెప్పి ఆ తర్వాత ఇక్కడి నుంచి కదులు. కానీ అయ్యా దొరబాబులు, దారదులండి, కాస్త జరగండి.
చెప్పాగా బాగా అనుభవం ఉందని. కొట్టేడ్రా దెబ్బ. కాళీ చూసావా వెంకట స్వామికి ఎంత పొగరు? పొగరు మాత్రమే కాదు పనితనం. ఏయ్ వెంకట స్వామి, నువ్వే ఆ స్తంభాన్ని నాటాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ పనితనం ఏంటో చూస్తారు. రండి మన సత్తా చూపిద్దాం. ఏయ్ అవుట్, అందరూ వెనక్కి వెళ్ళండి. గో. ఒక్కడే ఎలా ఎత్తగలండి? ఈ పనిమంతుడు ఒంటరిగా స్తంభాన్ని ఎలా నాటుతాడో చూద్దాం. Don't allow that. Vaatni elagaina aapu Raj. Pogaru paritanam rendu kuda sasinche arhatunna maa daggare undali. Nuvvoka banisavi బోరిసలకే పడుండు పో. ఇవాళ ఏముండేవమ్మా? అన్నం ఉండేవా? గంజి కసావా? అన్నమే ఉండేన్రా, కొంచెం ఉండు, ఇది పూర్తి చేసి వస్తాను. నువ్వు కుట్టుకుంటూ ఉండు, నేను పెట్టుకుంటాను. రే రే రే, వస్తానంటున్నాను. అమ్మా నువ్వు ఇంకా వంట చేయలేదా? ఏంటమ్మా నువ్వు, ఆకలిస్తుందో పీకు పీకుదాం అనుకుంటే ఏమీ లేదే. అరే పులిహోర ఉండ్రా, మీ నాన్నొచ్చే టైం అయింది. రాగానే కన్సోల్లో అన్నం పెట్టకపోతే చిందులు తొక్కుతాడు. అయ్యి నిమ్మకాయ ఊరకాయ కూడా ఉంది అమ్మా, అద్దరు కొట్టేసావమ్మా. ఇంత మంచి వంట చేసినందుకు నీ చేతికి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వచ్చాళ్ళ గాజులు వేసేయాల్సిందే. రే రే ఉండమంటున్నానా? అబ్బబ్బబ్బా భలే ఉందమ్మా. రే మీ నాన్నకి పులిహోర పెట్టి నీకు అన్నం వండి పెడదాం అనుకున్నాను. అద్భుతంగా ఉందమ్మా, పులిహోరను కూడా పరవాణాలో నువ్వు ఒక్కదానే చేయగలవమ్మా. మీ నాన్న వచ్చేసారా? వస్తున్నారండి. జాగ్రత్త, ఆకలేస్తుంది. చూసావరా నేను అప్పుడు చెప్పానా? షో ఇంకా ఉడకనే లేదు. బలాదుర్ తిరిగి అడుగు ముందు అన్నం పెట్టేస్తుంది. ఆగలేస్తుంది, ఖాళీ కంచం ఇచ్చావంటి. చాలు చాలు, ఏ నంచుకోవడానికి ఏం లేదా? నేనున్నాను, నన్ను నంచుకోండి. ఎగదాళా, ఏదో నిర్ణయ పెళ్ళి అన్నట్టు. ఏ ఎక్కడికి జాలుగుడ్రావు రాయుడు రా. ఏంటి అది సరిగా ఊడకనే లేదు? పొద్దు నుంచి కష్టపడి వచ్చిన అడిగి పెట్టేది ఇదేనా? వండడం కూడా రాదా నీకు? ఏ
ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత కోపం? ఎలా వచ్చింది రా నీకు ఇంత ధైర్యం? కన్న తండ్రి మీదే చేసుకుంటావా? నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? రే, మీ నాన్న ఇన్నేళ్ల నుంచి నా చెల్లెల్ని చిత్రవత చేస్తున్నాడు, ఒక్క మాట అయినా నేను అడిగాను రా? పెద్ద మనిషి అయిపోయావా? ఛే, అమ్మా లేమ్మా లే. నీ కొడుకును ఊసికలిపి నన్ను చంపాలని చూస్తున్నావా? ఈ నాటకాలని నాకు తెలిసే. ఏమిటో కోపం, పెద్ద కోపం? నీకే రోషం లేదు, నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి రోషం లేదు? ఆ షిప్పింగ్ కంపెనీలో నీ మామని కాండ్రించి ఉమ్మేస్తున్నారు. వాళ్ళని అడిగే దమ్ము లేవు నీకు? వాళ్ళ దగ్గర తన్నులు తినొచ్చి ఇంట్లో పెళ్ళ మీద వేరేగా వేస్తున్నావా? నువ్వు అసలు మనిషివేనా? ఎప్పుడు రాను, ఇంకెప్పుడు రానే, ఇక మీద ఈ ఇంటికి ఎప్పటికీ రాను. ఎందుకండి అలా అంటున్నారు? ఈ ఇంటి గడప ఎప్పటికీ తక్కను. రై రాజశేఖరం. రాజశేఖరం కిందికి రారా, రారా కిందికి. రై, కుక్క తోక వంకర సరిచేయచ్చు కానీ నిన్ను మార్చలేం. మా అబ్బాయి కార్కి నన్ను పట్టుకుని ఏమడిగాడో తెలుసా? కంపెనీలో తిన దెబ్బలకి నోరు మూసుకుని పడున్నావు, ఇంటికొచ్చి పెళ్ళం మీద ప్రతాపం చూపిస్తున్నావా అని అడిగాడు. ఒక ప్రశ్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే నాలుగు ప్రశ్నలు నాలుగ పీక్కునేలా అడిగడానికి వచ్చాను. రాజశేఖరం, ఓసారి నోరు తెరు, నీకు అసలు నాలుగుందో లేదో చూస్తాను. రై, నువ్వు అసలు మనిషివే కాదురా, పెంట తిని పెంటలోనే పొరలాడే పందివిరా. మాలాంటి కార్మికుల రక్త మాంసాల్ని పీక్కు తినే నక్కవిరా. కొంట నక్క డాబా మీద నుంచిన చోట కాలుస్తుంది రే. నీళ్ళని లోపలికి వచ్చేస్తున్నాయిగా, అందుకే ఈ బెజ్జాలను పొడుస్తున్నాను. అమ్మా, వర్షం బాగా పడుతుంది, తడుస్తావేంటి, లోపలికి వెళ్ళు. కొడుకు కార్కే కాదు? అవునన్నా, అవును.
నాన్న చనిపోగానే కొడుకు ఉద్యోగానికి వచ్చాడు. రా బాబు, మూడుసారి పనిచేయడానికి వచ్చావు, ఇక్కడ సైడ్ని మోగుతుంది, కొంచెంసేపే మోగుతుంది. ఈలోగా లోపలికి వెళ్ళాలి. వెళ్లే లోపు సగం ఎంకలు విరుగుతాయి, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇరగ కొడతారు. తీరం వైపు వెళ్ళే తరంగము, కడలి వైపు వెళ్ళే తరంగము, ఒకదానినొకటి ఢీకొన్నట్టు ఒక గుంపు లోపలికెళ్తుంది, మరో గుంపు బయటకొస్తుంది. మనిషి కడుపు ఆహారాన్ని, జలాన్ని తలలోనే దాచుకొని మలంగా దాన్ని బయటకి నెట్టినట్టు ఈ కర్మాగారం అనే బాణ కడుపు ఒక గుంపును బయటకి నెడుతుంది అని మాక్సిమ్ కార్కి ఆ రోజే అన్నాడు. మాక్సిమ్ కార్కి అంటే ఎవరు? నీ బామ్మర్ది, రష్యా విప్లవ కవిరా. ఆయన గురించి మీకు తెలుసుంటే ఈ గేటు ముందు ఎందుకు ఇలా ఆఘోరిస్తారు? బాలయ్య, బాలయ్య, వెంకటరావు కొడుకు కావలి వాళ్ళని కలవాలట, వచ్చి తీసుకెళ్ళి. ఇది నిన్ను కూడా వదలలేదా? ఎవరు ఏం చేయలేం. ఏ రామూర్తి, వీడిని కావలి వాడి దగ్గరికి పంపించు. దగ్గరికి వెళ్ళి ఎడమవైపు తిరుగు, అక్కడ కావలి వాళ్ళు ఉంటారు. ఏంటి, నేను ఇక్కడ పనిచేయమని చెప్పారా? లేదా, ఇక మీద కాపలా వాళ్ళని కలవాలి. ఈ నిప్పు కులం దగ్గర మాత్రం పనిచేయడానికి రాకు. ఇది మనుషుల్ని ప్రాణాలతోటే కరిగించేసే చోటు. ఇక్కడున్న కావలి వాళ్ళు ఎవరినైనా చంపాలి అనుకుంటే ఈ చోటుకి పనిచేయడానికి పంపిస్తారు తెలుసా? అందుకని నా మాట విని కావలి వాళ్ళని ఇంకెక్కడైనా పనులు వేయమని అడుగు. ఈ ఓడను కట్టింది మనవాళ్లే బాబు. మీ నాన్న వెంకటస్వామి ఉన్నాడే, చాలా ప్రతిభ గల మనిషి. ఓడ నడిబొడ్డున జెండాస్తంభం నాటడానికి ఒక్కడే భుజాన వేసుకొని మోసుకొని వెళ్ళాడు. కానీ ఆ రాజశేఖరం మీ నాన్నను తన్ని అవమానించాడు. మేమందరం మీ నాన్నను చూద్దాం అదే చివరి సార్. ఇప్పుడు ఆయన స్థానంలో నిన్ను ఇదే మన మధ్యాహ్న భోజనం. అన్నం పేరుతో సొన్నం పెడుతున్నారు. దీన్ని కూడా వరుసలో నుంచొని తొక్కుకుంటూ తోసుకుంటూ తీసుకోవాలి. పులిగూరను పరవాడలో నువ్వు ఒక్క ధరవి చేయగలవు. అద్భుతంగా ఉందమ్మా. ఇన్ని కష్టాలను ఓడ్చుకుంటూ పనిచేయాలన్న? కొత్తగా చేరిన ప్రతి పనివాడు ఇలాగే అనుకుంటాడు. ఇలా చూడు, పులి పులిని కొట్టి చంపితేందో, మేక మేకను కొట్టి చంపితేందో, ఈ దుర్మార్గపు మనిషే మనిషిని చంపుకు తింటున్నాడు. మనం కష్టపడి పనిచేస్తే సగం కూలి వాడే తింటున్నాడు. కోపం తన్నుకుంటూ వస్తుంది. కానీ ఏం చేస్తా? సరికి మొదటి రోజు పని కదా, ఒళ్ళు హోనైపోయి ఉంటుందే. మోకాళ్ళ నుంచి వెన్నెముక వరకు సలుపెక్కిపోయి ఉంటుందే. కొట్టి పని చేయించుకున్న వాడి పళ్ళు రాలగొట్టాలనిపించుంటుందే. ఈ బాధని నొప్పిని భరించలేకే అందరూ విపరీతంగా తాగుతున్నారు. తాగి దిగమింగుకున్న బాధని వెళ్ళి చూపిస్తున్నాను. మీ నాన్న తాగాడని నువ్వు ఆయనతో గొడవ పడ్డావట? ఇక్కడ గొడవ పడలేకే మీ నాన్న తాగి ఇంట్లో గొడవ చేశాడు. నరక యాత్ర. పోను పోను, నీకే తెలుసు. Oh, oh, oh.
నాకు రంభాగింభా ఎవరు వద్దమ్మా, నువ్వు చిన్న వయసులో ఎలా ఉండేదానో అలాంటి అమ్మాయి చాలు, అది కూడా కార్కికి పెళ్ళిన తర్వాతే నా పెళ్ళి. కార్కి కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుందో నీకు విషయమే తెలీదా? రవివర్మ గీసిన బొమ్మలాగా రమ్యంగా ఒక అమ్మాయి ఉంది. రమ్యంగానా? ఎవరు? ఆ శెట్టి గారి అమ్మాయా? అవునమ్మా. నేను నమ్మలేకపోతున్నానరా. నువ్వు ఏది నమ్మే కొరక, నేను నీకు మూడు విషయాలు చెప్తాను, అవి జరిగాయి అంటూ నమ్ముతావా? చెప్పు. కంపెనీలో సైరన్ మోగితే ఎవరు వస్తారు? కార్కే వస్తారు. తను వస్తుంది. మిమ్మల్ని చూడడానికే వచ్చాను, భోంచేశారా? ఓహో, మధ్యాహ్నం తినడానికి గురించి సాయంత్రం అడుగుతున్నాను. సరిగ్గా చెప్పే మామయ్య, వెంటనే అమ్మాయి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పన? అలాంటిదేమీ లేదు, ఇటువైపుగా వెళ్తున్నాను, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అదే సమయానికి మనవాడు వస్తాడు. ఏం చేస్తున్నా మామయ్య? కొంచెం మంచినీళ్ళు అడిగేసి తిన్నగా వెళ్తాడు. తను పక్కనే ఉంటుంది, కానీ చూసి చూడనట్టు లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే తను కార్కి దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకాన్ని ఇస్తుంది. ఇది కొత్తగా వచ్చిన పుస్తకం, ఎలా ఉందో చదివి చెప్పండి అని అంటుంది. వెంటనే మనవాడు, ఏం పుస్తకం, కదేంటి? ఇంత జరుగుతోందా? ఇలాగే జరుగుతుంది, లేకపోతే నీ పేరు మార్చుకుంటా. అదిగో సైరన్ మోగింది కదా, ముందు తను వస్తుంది, తర్వాత మనవాడు వస్తాడు, నేను చెప్పినవన్నీ జరుగుతాయి. ఏంటమ్మా, భోజనం అయిందా? మధ్యాహ్నం భోజనం గురించి సాయంత్రం అడుగుతావా? చెప్పురా. ఏమ్మా, ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చావా? లేదు, అలాంటిదేమీ లేదు, ఊరికే ఇటువైపుగా వెళ్తున్నాను, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఎలా ఉన్నారు? ఏదో బాగానే ఉన్నాను, కార్కి రాలేదు. అదే మామయ్య, ఏం చేస్తున్నారు? చూస్తే తెలియడంలా. అమ్మా, తాగడానికి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వమ్మా. మామయ్య, ఇదేమిట్రా ఇది? కొత్త ఊతపు కర్ర. ఊతకర్ర? ఎలా ఉంది? ఇంట్లో ఉంటే కుర్చీలో కూర్చుంటావు, బయటకు వెళ్తే దీని సాయంతో నడవచ్చు, ఇలా మడత పెట్టి కూర్చోవచ్చు. కూర్చోవచ్చా? బానే ఉంది. హాయ్, బాగుంది కదా? దీనికి నోరు అడ్డు పెడతామే, వాడు ఏమిటో చేస్తున్నాడు అడు చూడు. వాళ్ళమ్మ పిండి రుబితే పిండి బయట చెమ్మకుండా రుబ్బు రోలు, అడవడానికి వీలుగా ఉండే బూజుకర, సూర్యరశ్మితో పనిచేసే గడియారం, ఇప్పుడు ఊతకర్రలు. ఎలా ఉంది పంక, భలే గాలి వస్తుంది కదా? కార్కి, ఏంటి పుస్తకం? అందమైన ప్రేమ కదా. నేను చెప్పినట్టే పుస్తకం ఇచ్చేసిందా? అందమైన ప్రేమ కదట, ఇవాళ గుట్టు రొట్టు చేస్తాను చూడ. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎందుకు వస్తున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో అంతా అర్థమైంది. చెప్పదలుచుకుంది ఏదో చెప్పేసి కదా. అలాంటిదేమీ లేదు. ఏమీ లేదా? ఏం చెప్పమంటావు? ఎన్ని రోజులని ఇలా మనసులో ఉన్నది మనసులోనే దాచుకుంటావు, కుండ బద్దలు కొట్టినట్టు నిజాన్ని నిర్భయంగా చెప్పేచ్చు కదా. అలాంటిదేమీ లేదు, నేను స్నేహం అని మెలుగుతున్నాను. ప్రియతమా ప్రాణమా, మనసు నా ప్రణవమా, నీవే నేను సరిగమా. మౌనమా గానమా, బలచిన మురిపేమా, ఒక యుగం సంగమం నీతో ఉంటే ఒక క్షణం. ప్రియతమా ప్రాణమా, వలచిన
చేసిన ముందర అందాలు కలలే రాసిన గ్రంథాలు తూహలు గీసిన చిత్రాలు కౌగిలి కొచ్చిన చిత్రాలు What a pleasant surprise. Why didn't you tell me that you're coming? I would have come and received you. Okay, how is the ship, man? No, man. We're not happy at all. Why? Because we don't think this is going to get finished in 6 months. How are you going to finish this within 6 months? It's going to be get over by 6 months. I don't think it's possible. If you don't finish within 6 months, we cancel the contract. Hey! I got a pistol. Randra! Randra! Ando Rande! Rande! Anna? Yenduku manalni pilustunnadu? Katti mekan enduku pilustundi? Hitapod cheyadanike. నరికి పారేయడానికే ఈ రోజు ఎవడికి ముడిందో ఏమో. మనకేవీ కాకుండా ఉంటే అదే 10,000 పదాన్ని వెళ్దాం. 2 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన షిప్ వర్క్ ని 1 సంవత్సరంలో పూర్తి చేసిస్తానని మాటిచ్చాను. అందుకని మీరందరూ రోజుకి 12 గంటలు పనిచేస్తే సరిపోదు. ఇవాటి నుంచి మరో 2 గంటలు కలిపి 14 గంటలు పనిచేసే సమయంగా పొడిగించబోతున్నాను. రాజా, వాట్ ఇస్ దిస్? ఏం మాట్లాడుతున్నాం? వీళ్ళంతా మనుషులా లేక యంత్రాలా? 14 గంటలు పని చేయాలని నిర్బంధిస్తే వీళ్ళు ఎలా చేయగలుగుతారు? డాడ్, విల్ యు ప్లీజ్ కీప్ క్వైట్. వర్కర్స్ తో ఎలా నడుచుకోవాలో, ఎలా పని చేయించుకోవాలో మీకు తెలియదు. ఐ నో వాట్ టు డూ. వీళ్ళని ఉతికి పిండి ఆరయ్యకపోతే షిప్ పని పూర్తి కాదు. జస్ట్ స్టాప్ ఇట్. నేను చెప్తున్నాను, మీరెవరూ 14 గంటలు పని చేయాల్సిన పని లేదు. మునిపట్ల 8 గంటలు చాలు. Look, Dad. ఈ కంపెనీకి ఇప్పుడు మీరు రిటైర్డ్ మేనేజింగ్ డైరెక్టర్. నేనే యాక్టివ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ పెత్తనం చెలాయించే అధికారం నాకు మాత్రమే ఉంది. నాకు రైట్స్ ఉన్నాయి. డాడీ ఈ కంపెనీకి రిటైర్డ్ ఎండి కావచ్చు, కానీ నేను ఈ కంపెనీకి పార్ట్నర్ ని. సో డాడీ డిసిషన్ కి నేను సపోర్ట్ చేస్తాను. Hey, Meera, don't interfere in my business. దీని గురించి నీకేమీ తెలియదు. ఐ నో అన్నయ్యా, ఇక్కడ ఏం జరగాలి ఏం జరగకూడదని నాకు తెలుసు. యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ గా చెప్తున్నాను. డాడీ చెప్పినట్టు వీళ్ళందరూ 8 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. చాలా సంతోషం అన్నయ్య. మీలాంటి మంచి మనసున్న వాళ్ళు మా పక్కన ఉంటే మాకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి. కూలికి పనిచేసే కుక్కలారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. పెద్దయ్య గారు చెప్పారు, మీరామ్మ గారు చెప్పారు అని సంబరపడిపోకండి. నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి 14 గంటల సేపు కాదు 16 గంటల సేపు పని చేయాలి. ఉదయం ఇక్కడికి పనికొస్తే మళ్ళీ రాత్రికే తిరిగి ఇంటికి వెళ్ళాలి. షిప్ పని పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ రెప్ప కూడా వాల్చడానికి వీల్లేదు. రే కాళీ, పని చెయ్యని వాళ్ళు, ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే తోలు ఒలిచేయి. అలాగనే మధ్యాహ్నం గంజి తప్ప తాగడానికి గుక్కడు నీళ్లు కూడా ఇవ్వకు. అన్ని కట్ చేయి. ఇందా చెప్పానే భానుమూర్తి, వీడే. మొన్న వీడి కూతురు పెద్ద మనిషి ఉందంటన్నా. అవునా భానుమూర్తి? అవును. అయితే పనికి తీసుకురావచ్చు కదా అన్నా. చాలా బాగా పని నేర్పిస్తాడు. భానుమూర్తి కూతురికి పని ఇవ్వలేమా? నీ కూతురికి దగ్గరుండి ముందు నేనే పని నేర్పిస్తాను.
సంతోషంలో ఆనంద బాష్పాల, రేపు పనికొచ్చేటప్పుడు నీ కూతురు మర్చిపోకుండా తీసుకురా. తినండి తినండి. ఎందుకన్నా ఏమైంది? తినొద్దంటున్నాను. ఏం దొరికినా తినడానికి మనం ఏమైనా పందులమా? ఇందులో అన్ని పురుగులు ఉన్నాయి, దీన్ని మేము తాగాల. ఇంతకంటే పసుపులు ఉండం మేలు. అదేంద్రా ఏంట్రా నీ గోళ? గంజ నిండా పురుగులున్నాయి. ఏది పడితే తాగడానికి మేము మనుషులమా పశువులమా? పురుగుల కావాలంటే నువ్వే చెడు. అవును పురుగులే. ఇంత మంది మెక్కుతున్నారుగా, నువ్వు మెక్కడానికి ఏంట్రా? మెక్క మెక్కను మెక్కరా మెక్కను మెక్కవా మెక్కనుంటున్నారుగా. మెక్కని మొరాయించారు, వీడికి పట్టింగతే మీ అందరికీ పడుతుంది. జాగ్రత్త. కావలవాడు వచ్చేస్తున్నాడు. గుండు అరిచే శబ్దం వినిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో పోటేమని చెప్పరా? పోటేండి పోటేండి. పోటు 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 పెద్ద పోటు. Yeah.
ఇన్ని రోజులు తాగిన కుళ్ళిపోయిన నీచమైన గంజలో ఈరోజే ఉప్పేసుకుని తాగినంత తృప్తిగా ఉంది బాబు. మగాడు అంటే నువ్వేరా? ఈరోజు రాత్రి మన ఇళ్ళ పక్కన పాత రైలు పెట్టుండే చోటు ఉంది కదా, అక్కడ కలుద్దాం. నేను ఈరోజు కావలవాడు ఖాళీని కొట్టింది ఏదో తొందరపడే ఆవేశంలో మాత్రం కాదు, ఒంగోని దండాలు పెట్టడం మాత్రమే కాదు, తలుచుకుంటే మాలో ఒకడు లేచి నిలబడగలడని నిరూపించడానికే. ఇక మీదట ముఖాముఖి పోరాడాలి. వాళ్లతో గొడవ పడి లాభమే, దేవుడు మన తలరాతను ఎలా రాశాడు? బానిసలుగా బతకడం మన తలరాత, రెచ్చిపోవడం వాళ్ళ తలరాత కదా. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందరూ సైనికులు కావాలి, విప్లవ వీరులు కావాలి, ప్రాణాలుడ్డైనా బానిస సంఖ్యలేని తెంచేయాలి. నువ్వు అనుకుంటున్నట్టు మనం చేయగలమా బాబు? చెయ్యొచ్చా చేయలేవన్న ప్రశ్నకే తావులేదన్నా, చెయ్యి లేదా చచ్చిపో, ఇదే మన రక్తంలో ఊరిపోవాల్సిన ఏకైక లక్ష్యం. అనుకున్నా కార్కి కాపలావాణ్ణి కొట్టినప్పుడే ఇంతకు ముందు నుంచి కంపెనీలో కోపంతో రగిలిపోతున్న వాళ్ళంతా ఒక్కటిగా చేరి వాడిని ఉసిగొలిపారని అనుకున్నాను, అదే జరిగింది. ఈశ్వరయ్య, కార్కి చెప్పిన దాంట్లో తప్పే ఉంది. తప్పెందుకు లేదు? వాడు మాట్లాడుతున్నాడే నువ్వు మాట్లాడుతున్నావా? 10 ఏళ్ల క్రితం మన కూడా రోషం కంటే ఎక్కువ. ఏమైంది? నీకు వెను విరిగింది, నా కాలు విరిగింది. కేవలం 5-6 కూడా తీసుకుని నువ్వేమీ సాధించలేవురా. మరి ఎలాంటి స్పందన లేకుండా చచ్చిన పావులా ఇక్కడే పడుండమంటారా? కార్కి, నేను అలా అనలేదురా. ఒక్కడిగా నువ్వేమీ సాధించలేవు, నీలో ఉన్నట్టుగానే అందరిలోనూ ఆవేశం ఉంది. అందరినీ కూడగట్టి ఒక్కదాటి మీదే తీసుకురా. ఏం చేయమంటావు మామయ్య? ఆవేశం తప్ప మా దగ్గర ఏముంది? ఐకమత్యమే మహాబలం. అదిగో దండి, ఇది నువ్వు చూసావా, ఈ చిత్తు కాగితాన్ని ఒక ఆయుధంగా మార్చచ్చు. ఒంటరి పోరాటం వ్యర్థం, ఒంటరి పోరాటంలో మిగిలేది రక్తపాతం, ఐకమత్యంతో పోరాడితే విజయం తథ్యం. ఇలాంటి విప్లవ సూక్తుల్ని ముందు అందరి గుండెల్లో నాటుకునేలా చెయ్యి. బలమైన ఇలాంటి సూక్తుల్ని బలహీనమైన ప్రజల హృదయాల్లోకి ఎక్కించగలిగావంటే ఆ తర్వాత నువ్వు అనుకున్నది సాధించగలవు, మేమందరం నీకు పక్క బలం. ఇవన్నీ ఇంటి పుస్తకాలు కావరా? వీటిలో మన పూర్వీకులు మనసును వికసింపజేసి ఇటులాంటి సూక్తుల్ని బదిలిపరిచారు. ఇక్కడ జరుగుతున్నదంతా చూసి నువ్వు భయపడుతున్నావని నాకు తెలుసు. అందరికీ మంచి కాలం రావాలనే ఈ పోరాటాన్ని ప్రారంభించాడు. నీ కొడుకు పేరుకు మాత్రమే కేవలం కార్కి కాకూడదు, మనసారా కూడా వాడు మారిపోవాలి. అగ్ని నీవే కాదా, చలిత జ్వాల నీవేగా, నీవే 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 కాదా, నీవే 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 కాదా, రగిలే అగ్ని నీవే కాదా, చలిత జ్వాల నీవేగా. తిమిరం అంతం చేసే సమరం సాగించుటకై పురకలు వేసే యువకుడు నీవే కాదా, అలసిన బానిస వర్గం అడిగే హక్కుల కోసం పోరాడేటి యువకుడు నీవే కాదా. లండన్ నుంచి వచ్చావు, వచ్చేవా చూసేవా వెళ్ళేవాళ్ళట్టు ఉండాలి. నీ ప్లాన్ ప్రకారం అయితే షిప్ నిర్మించలేము, మనల్ని స్విమ్మింగ్ పూల్ కట్టగలం.
బ్యూటిఫుల్ బీచ్, చల్లని గాలి, క్లైమేట్ బాగుంది కదా. యా డార్లింగ్, ఎంజాయబుల్ డే. ఈ ఇండియన్ ఓషన్ లో మన చివరి ఎంజాయ్మెంట్ ఇదే. ఏంటి అలా మాట్లాడుతున్నావు? చివరిగా మనం షిప్పింగ్ కంపెనీకి ఎప్పుడు వెళ్ళాం? నిన్న వెళ్ళాము. అయితే మరి మన లాస్ట్ విజిట్ అదే. Are you crazy? Don't worry, darling. I'm not crazy. Well, London lo naku oka leather factory undi. Na company lo neeku oka posting isthanu. Na kantiki reppala baaga unchukunta. Sera. Nee tikka bagudu api em jarigindo cheppu. Em ledhu. Monne telusindi. Dad, meetho frank ga oka vishayam maatladacha? Mundu 8 hours. తర్వాత 12 అవర్స్, ఇప్పుడు 16 అవర్స్. ఇక ముందు వీళ్ళందరూ 24 అవర్స్ పనిచేయాలా? వర్కర్స్ అందరూ ఎంత కష్టపడుతున్నారో తెలుసా మీకు? నిమిష నిమిషానికి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డాడ్ యు నో, నరక ప్రాయంగా తయారైంది మన కంపెనీ. నాకు తెలియని విషయం కాదు మీరా. ఐ నో అబౌట్ ఇట్ బట్ డాడ్ ప్లీజ్ డు సంథింగ్. దీని గురించి నేను చాలా సీరియస్ గా ఆలోచించాను. యు డోంట్ వరీ, టిల్ టుడే ఐఎమ్ ది ఎండి ఆఫ్ దిస్ కంపెనీ. మన లాయర్ చార్ల్స్ రమ్మని చెప్పాను, రాబోయే నా 60th బర్త్డే నుంచి మన ఆస్తుల్ని, కంపెనీని, మన కార్మికుల పేరు రాసేయబోతున్నాను. థాంక్స్ డాడ్. కమ్ చార్ల్స్. హలో సార్. హలో. షట్ అప్. నువ్వు చెప్పినంత నిజమేనా? ఐ యామ్ నాట్ జోకింగ్, ఓకే? లార్డ్ చార్ల్స్ నాకు చెప్పాడు ఇదంతా నిజం. హే, డోంట్ వరీ డార్లింగ్, డోంట్ వరీ. ఈ సేన ఉన్నంత వరకు ఈ రాజశేఖర్ షిప్పింగ్ కంపెనీ రాజశేఖర్కే. వెల్, 60th బర్త్డే జరుపుకోబోయే మీ లవబుల్ ఫాదర్కి ఒక లవ్లీ గిఫ్ట్ నన్ను రెడీ చేసేద్దాం. Happy birthday to you, happy birthday to you, happy birthday dear daddy. Many many happy returns of the day. Oh, thank you, thank you. Yevutra simple ga oka bouquet chethiki ichadani aalochistunnara? I promise you, Dad, next birthday ki mee photo anni paper lo vachinattu chestanu. And by the way, I brought you your favorite wine. Thank you. Lawyer chepped, Dad, meeku manchi idea vachindani. Enti? Em cheppadu? Mana aasti shipping company anni workers winner ayipothunarani. Karl Marx kuda ilanti idea vachundadu. Good idea. Ekkadno eduru tirutavu anukunnanu kaani మొత్తం ఆస్తి వాళ్ళకి ఇవ్వటంలో నీకు అభ్యంతరం లేదని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. చీర్స్. మీ ఆస్తి మొత్తాన్ని మింగాలనుకుంటున్నా. ఏమంటున్నావు? నేను వేసిన ప్లాను మీకు అంత తొందరగా అర్థం కాదు. మీరు నిస్వార్థపరులు, నేను స్వార్థపరుణ్ణి. మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పబ్లిక్ ప్రాపర్టీ చేయబోతున్నాను. మనిషి ప్రాణాలతో ఉన్నంత వరకే ప్రైవేట్ ప్రాపర్టీ. మట్టిలో కలిసిపోయిన తర్వాత పబ్లిక్ ప్రాపర్టీయే కదా. అర్థమయ్యేట్టు చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుంది. Happy birthday, Daddy! Dad? Daddy! Anaya, Daddy room lo lerenti?
బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఫస్ట్ విష్ నాదే కావాలనుకున్నాను, మోసపోయాను. అవునవును, మోసపోయావు. నిన్న రాత్రి సడన్ గా ఒక షిప్ ఆర్డర్ కోసం డాడీ విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. పుట్టినరోజు నాడు మీరెందుకు విశాఖపట్నం వెళ్ళారా? ఆయనకి నా మీద నమ్మకం ఉంటేనే కదా. ఆయన నాకు చెప్పుడే ఎక్కడికి వెళ్ళాలి. జస్ట్ నౌ నేను వెళ్ళి ట్రైన్ ఎక్కించేసి వస్తున్నాను. నీతో పర్సనల్ గా చెప్పన్నారు, నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వమ్మా. వెరీ బ్యాడ్. ఏదో గూడుపుటాడి జరిగింది. ఈ రోజు నుంచి ఇది నా రాజ్యం, ఈ రాజశేఖరం రాజ్యం. సర్వాధికారి సామ్రాజ్యం కలకాలం వర్ధిల్లినట్టు చరిత్రే లేదు. ఇక నా మాటే వేదం. నేను చెప్పిందే చెయ్యాలి, ఇచ్చిందే పుచ్చుకోవాలి. వాళ్ళని ఎదిరించాలి, హక్కుల కోసం పోరాడాలి. మన శ్రమను దోచుకున్న వాడిని అంతం చేయడానికే కదా ఒకటయ్యాం. ఇక మీదట మనం లొంగిపోకూడదు, ఎదిరించాలి. నోరు మెదిపితే నాలుగు కోస్తా, ఎదురు తిరిగితే ప్రాణం తీస్తా. కర్కి, ఏంటి బసయ్య? ఆ రాజశేఖర్ మన వాళ్ళని హింసిస్తున్నాడు. ఎక్కడ పదహారు గంటల సేపు పట్టేయమన్నామని అందరినీ కొరడంతో కొట్టిస్తున్నాడు. అక్కడ ముగ్గురు వాళ్ళు పడే బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆ ఘోరాన్ని నువ్వే చూడు. దారుణమైన పరిణామాలు ఉంటాయి, ఆలోచించు. వదిలేరా, ప్రాణం పోతుంది. ఆ తర్వాత షిప్ నిర్మించడానికి మనుషులు లేక. ఈ కొట్టలని బాగా సానపట్టు. ఈసారి ఇది నరకపోయేది కలపని కాదు, ఆ నా కొడుకు తానే. ప్రసాదం తయారైంది, భక్తులకు పంచిపెట్టేద్దామా? కావాలి వాళ్ళు చూస్తారు, వాళ్ళు కంటపడకుండా ఇవ్వండి. ప్రసాదం ఆకలి మీద ఉన్న భక్తులకు మాత్రమే చేరుతోంది. కార్గి, ఆ కరపత్రాల వల్ల మార్పు వచ్చింది. వాటిని చదవడం వల్ల మాకు స్ఫూర్తి వస్తుంది, మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కంపెనీ పొగగొట్టడం నుంచి బయటికి వెళ్ళేది కేవలం పొగ మాత్రమే కాదు, మనందరి ఊపిరి. యజమాని కార్మికుడన్న భేదాన్ని వేరు చేద్దాం. యజమాని పైకి వచ్చేది కార్మికుడు శ్రమ వల్లనే నిరూపిద్దాం. ఏమైంది కార్తీ? ఎందుకు అలా పిచ్చి పెట్టి వాళ్ళని అవుతున్నా? మండుతోంది నేను వెలిగించిన విప్లవ జ్యోతి. బగ బగ బగమని మండుతుందన్నా, మండుతోంది. ఆపేసి ఎవరు పొలం చూసుకోండి, వెళ్ళండి. వెళ్ళని రే, ఆపండిరా. చిన్నయ్య గారింట్లో ఈరోజు విందు, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. అక్కడికి ఒక పది మంది వెళ్ళి బోధన ఒట్టించే పని చూడాలి, అలాగే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయాలి. వెళ్ళరా నువ్వు, పోరా. నువ్వు వెళ్ళ, పోరా. వెల్కమ్ జాక్ సార్. నమస్కారం మేడం. రండి రండి, లోపలికి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం చిన్నయ్య గారు. అదేమిటి, సెట్టి గారు రాలేదా? మీరే కదా ఆయన బయటకు పంపించారు. ఓ యా యా యా, తనెవరు? మా అమ్మాయి, మీకు తెలుసు కదా రమ్య. అలాగా, లోపలికి పోదండి. రమ్య రంజుగా ఉంది.
సార్ తీసుకుంటారా? థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా, నేను శెట్టి గారి భార్యని, మా అమ్మాయి రమ్య. ఓ, మీరేనా శెట్టి గారి భార్య? మీ అమ్మాయిని నేను ముందే మీట్ అయ్యాను. ఓహో, అలాగా. ఏ మిస్టర్, నువ్వు కార్గి కదా? అది అన్నీ ఉన్నాడా? నేను మెల్లిగా మాట్లాడతానులే, నువ్వు నీ పని చేసుకుంటూనే ఉండు. అలాగే. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. ఈ కంపెనీలో మంచి డిసిప్లిన్ తీసుకురావడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు. ఒక కొత్త టీం బాగా పనిచేస్తోంది అంటే నాకు సంతోషమే. నీ రచనలు అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. కార్గి, ఒక చేంజ్ కావాలి, ధైర్యంగా చేయి. ఓకే, ఆల్ ద బెస్ట్. సరే.
రమ్యా, ఓ గుడ్ న్యూస్. ఏంటి రమ్యా, నువ్వు ఇంతకు ముందు ఎవరిని ప్రేమించావా? What a beautiful feeling to be in love. I'm thrilled. ఎందుకంటే నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. ఆయన పేరేంటో నేను నీతో ఇంకా చెప్పలేదు కదా. నీతోనే మొదటిసారి చెప్పబోతున్నాను. ఆయన పేరు ఏ లెటర్తో మొదలవుతుందో తెలుసా? కే. కెవిన్ డిసాసా. ఇప్పుడే లండన్ నుంచి మాట్లాడాను. నేను అక్కడి నుంచి వచ్చిన రోజు నుంచి నన్ను చాలా మిస్ అవుతున్నారట. త్వరలోనే ఇండియాకి రాబోతున్నారు. ఏమైంది? కార్కి ఎంటర్ అవగానే నీ మొహంలో మార్పుని చూశాను. అప్పుడే అర్థమైపోయింది. నేను కార్కిని కాదు, మీరాని. అబ్బబ్బా, ఏమండ ఎండని భరించలేకపోతున్నాను. చెవటలు కారిపోతున్నాయి. అయ్యో, నా వల్ల కావట్లేదు. ఏ చెమ్మయ్యా, చెవటలు కారిపోతున్నాయి. విసురుకోవడానికి ఏమైనా ఉందా? విప్లవ వీరుడికి ఒరికొయ్య ఉయ్యాల కాదా, లక్ష్యం చేరే పోరాటంలో ప్రాణాలిచ్చినా నిలిచిపోతుంది నీ గాథ. అచ్చేసిన కరపత్రాలు ఇవన్నీ నా రచనలే, ఎవరచ్చేసింటారు? ఇవన్నీ ఇక్కడ తయారైనవే తెలుసా? ఇక్కడ ఇక్కడంటే మన యజమాని గారింట్లో ఒక అచ్చు మిషన్ ఉన్నట్టు విన్నాను. ఆయనే ప్రింట్ చేసి ఇచ్చారా ఏంటి? అవును. మీరా నువ్విక్కడ? రాజశేఖర్ గారి స్వయంగా ప్రూఫ్ చూసి ప్రింట్ చేసి మరీ ఇచ్చారు. అమ్మా, ఎవరు వచ్చారో చూడమ్మా. ఏమిటా నీతో? అయ్యగారు చెల్లెల్ని చూద్దు గానీ. అయ్యో, ఏమిటమ్మా, మీరు నాకు నమస్కారం పెడుతున్నారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కార్కి, కరపత్రాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా? సరిపోతాయా? అయ్యో, ఏం చెప్పాలి, అర్థం కావట్లేదు. ఒక అనుకోని సహాయం అనుకోని చోటు నుంచి దొరికింది. చాలా సంతోషం. మేమిద్దరూ నీ ప్రయాణంలో పాలు పంచుకుందాం అనుకున్నాం. ఇది మా లెవెల్ వర్క్. ఎన్ని కరపత్రాలు కావాలన్నా నేను నీకు ప్రింట్ చేసేస్తాం, అదే మా పని. అయ్యో, వచ్చినప్పటి నుంచి నిల్చునే ఉన్నావండి. అన్న, ఈ బల సరిపు. అన్న, కుర్చీ విసిరికారు, త్వరగా ఇవ్వు. కష్టాలు తీరాలని చేస్తున్నాను, కానీ వాళ్ళు అన్నది తెలిస్తే ఏమవుతుందోనని భయంగా. మజ్జిగ తీసుకుంటామ్మా. ఉదయం కార్కీ బాబు నాకు కాగితం ఇచ్చాడు. అందరూ దీని గురించే గుసగుసలు ఆడుకుంటున్నారు. అసలు ఏముంది దీంట్లో? నువ్వు ఈ కంపెనీ చేరలేక వచ్చి ఎన్నేళ్ళైంది? 10-15 ఏళ్ళైంది. నువ్వు ఇక్కడ నుంచి బయటపడాలన్న ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందానా? నేనెప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను. అదే ఇందులో ఉంది. ఇక్కడ నుంచి బయటపడాలనుకునే వాళ్ళు ఈ కాగితాన్ని పాత రైలు పెట్టుంది కదా, అందులో తీసుకెళ్లి పడేయాలి. వేస్తే అప్పుడే కార్కి మనలో ఎంతమంది తనకు సహాయంగా ఉన్నామో తెలుసుకుంటాడు. Hey, naughty girl. No, 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 no. No, you're not going anywhere. Stay with me. ఎన్నిసార్లు వాటిని చదివినా నీకు కాలుతూనే ఉంటుంది. నిప్పు లాంటి రచనలివి. నీ కంపెనీలో నీ దగ్గర కూలీ తీసుకునే వర్కర్స్ నిన్ను ఎదిరించి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కొద్ది రోజుల్లో జరిగినవి కావు, వేళ్ళు లోతుకు నాటుకున్నాయి.
కూకటి వేళతో సహా పెగిలించి పారేయాలి. లేదంటే ఒకటి పదాయి పది వందాయి మనల్ని నాశనం చేస్తుంది. ఐసెక్, అన్నీ తీసేసావుగా, ఓసారి ఇట్రా. అమ్మా, ఇప్పటికన్నా మీ సహాయానికి నన్ను పిలిచారు, చాలా సంతోషం అమ్మా. ఇదిగో చదివి చూడు. చదివి చూడాలా? రాజశేఖరం ఒక తోడేలు. అమ్మా, ఏంటమ్మా ఇది? యజమానిని తోడేలను తిట్టి రాసింది. అలా ప్రింట్ అయ్యిందా? ఆ విషయం తెలియక ఇంతసేపు మీరు ప్రింట్ చేస్తూ ఉన్నారా? అవును. తోడేలంటే ఏంటి? తోడేలంటే ఏంటా అమ్మా? కనికరమే లేకుండా గొంతు కొరికి వేడి వేడి రక్తాన్ని గబగబా తాగే క్రూర మృగమేనమ్మా తోడేలంటే. అప్పుడైతే కరెక్టే. అమ్మా, మీ కుటుంబంలో మీకు మీకు సమస్య ఏంటమ్మా? సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకోండమ్మా. అనవసరంగా నన్ను ఇరికించి నా కథ ముగిస్తారు ఎందుకమ్మా? మీకు చేతులైతే దండం పెడతాను. నన్ను వదిలేయండమ్మా, నన్ను ఇరికించకండి, నన్ను వదిలేయండమ్మా, నన్ను వదిలేయండి. అయితే నేను చెప్పినట్టు చెయ్యవు. నేను వెళ్ళి మా అన్నయ్యతో, అదే మీ యజమానితో, వీటిని నువ్వే ప్రింట్ చేసావని చెప్పేసి దొరికితే వీటన్నిటిని జాగ్రత్తగా సెట్టి గారి ఇంట్లో ఇచ్చేసరా. దీన్ని ప్రింట్ చేసిన వాళ్ళ చేతులు నరుకుతా, దీని గురించి మాట్లాడిన వాళ్ళ నాలుకను కోస్తా. మనం వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పించాలి. అది మంచిదే డార్లింగ్. ఇదే తరుణంలో నేను నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ ప్యాంప్లెట్స్ అన్నీ ఎక్కడ ప్రింట్ అయ్యాయో వెతికి కనిపెట్టాలన్నావు కదా. దీన్ని నేను సహించలేను. దీనికి ఎంత పొగరుంటే మనకు వ్యతిరేకంగా ప్యాంప్లెట్స్ని ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ చేసి ఉంటుంది. నా మాట విను, రేపటి నుంచి దీన్ని మన హౌస్ అరెస్ట్ చేయాలి. హే సేనా, నువ్వెవరు నా విషయంలో తలదూచడానికి? మా అన్నయ్య నీ మాటలు విని చెప్పిన దానికల్లా తలాడిస్తాడు, కానీ నీ ఆటలు నా దగ్గర సాగవు. నన్నే పట్టుకుని తోస్తావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. మీ నాన్నని ఎలాగైతే చంపేసి సముద్రంలో పడేశామో అదే చోటికి నిన్ను కూడా త్వరలో పంపిస్తాం. I'm going to kill you. I'm not Sarah, going to leave. Tu gasa nonu vastava. Will you shut up? Nu mundu velli kada cheyi. Vello. Nadalu. Enta pogarunte adi naa meede cheyestundi. Nen daani champestanu. I'm going to kill her. అది అబద్ధం చెప్తుంది, దాని మాటలు నమ్మకు. అటువంటి దేవి జరగలేదు. డోంట్ బిలీవ్. నువ్వు ఒక మృగానిది. ఐ డోంట్ బిలీవ్ యు. నో, మా నాన్నని చంపేశావు. లేదమ్మా. యు కిల్డ్ అవర్ డాడ్. యు ఆర్ ఎ బ్యాడ్ యానిమల్. మీరా, మీరా. వీడికి ఎంత ధైర్యం ఉంటే అచ్చు మిషన్ లో నోటీసులు కొట్టించి ఊరంతా పంచిపెట్టి విప్లవం సృష్టిస్తాడు. విప్లవమా అయ్యా? ఊరికే ఉన్న వాడిని ఇక్కడికి తీసుకొచ్చి చెత్త కొట్టి విప్లవం గిప్లవం అంటారేంటయ్యా? విప్లవం అంటే నాకు అర్థం కూడా తెలియదయ్యా. గుర్రం లద్దెత్తేసి గుర్రాలకు స్నానం చేయించి ఉలవలు పెట్టడం తప్ప నాకేం పెంటా తెలియదయ్యా. నిజం చెప్పాలంటే గుర్రాలు లడ్డం పెట్టుకుని నా కడుపు నింపుకుంటున్నాను అంతేనయ్యా. రెచ్చిపోతావు. బానిసల కోసం కరపత్రాలు ప్రింట్ చేయించి పంచిపెట్టడం తప్ప కొట్టానంటనా? ఆగండి యజమాని గారు, నేను చెప్పే మాటలు విని మరి బయలుదేరండి. వ్యతిరేకించని కూటమి నుంచి ఒకడొచ్చి ఎప్పుడైతే మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాడో
అప్పటి నుంచి మీ ఆస్తివారం ఊగటం మొదలుపెట్టింది. మీ గోపురాలు నేల కొరికే తరడం వచ్చింది. మీ కోటలోని ఇటుకులన్నీ పిండి పిండి మీ కోట కూలే సమయం వచ్చింది. ఐసక్ అప్పన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడని మీకు ఆశ్చర్యంగా ఉందా? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇక నుంచి మీకు అన్ని ఆశ్చర్యాలు ఎదురవుతాయి. ఈ పోరాటంలో అనుకోని విధంగా ఏదన్నా జరిగితే వాళ్ళ కోసం నా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. విప్లవం వర్ధిల్లాలి. వందే మాతరం. భారత్ మాతాకి జై. రేయ్, వాడిని కట్టిపడేసి ఆ కట్టించిన కుక్కలు. ఈ కరపత్రాలు, రచనలు, మాటలు అహింస విప్లవానికి దేనికి పనికిరావు. ఇప్పుడే కరపత్రం నలుమూలలా వ్యాపించి అందరి మనసు మారుతోంది. సరిహద్దు గోడ దాటి వెళ్ళొచ్చని అందరూ ఎన్నో కళ్ళ కంటారు తెలుసా మీరా? ఒక నార్మల్ యజమాని ఎదిరించి మీరు విప్లవ పోరాటం చేయొచ్చు, కానీ రాజశేఖర్ ఒక సాడిస్ట్, వక్ర బుద్ధి కలవాడు. వాణ్ణి ఎదిరించి ఎంత పోరాడినా నో యూస్ కాగి. వాడి ఎటువంటి మృగం తెలుసా? మా నాన్నని హత్య చేశాడు. మీ నాన్నని హత్య చేశాడు? He killed my father. ఆయన్ని క్రూరంగా హత్య చేసి ఇదే ఓషన్లో ఆయన శవాన్ని పడేసి వెళ్ళిపోయాడు. ఆస్తి కోసం కన్న తండ్రినే హత్య చేసిన వాణ్ణి ఏ విప్లవంతో మార్చిపోతున్నారు? ఇప్పట్లాగే ఎమర్జెన్సీ ఆర్డర్స్ ని యాక్సెప్ట్ చేసి ఇంకో షిప్ని తయారు చేయమని కంపెల్ చేస్తాడు. మీ వారసుల్ని కూడా బయటికి పంపించకుండా ఇక్కడ చిత్రవధ చేసి చంపేస్తాడు. ఈ నరక కూపం నుంచి మీరు బయటపడాలా వద్దా? ఖచ్చితంగా బయటపడాలి. నువ్వు నిజంగా ఈ విప్లవ పోరాటాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నావా లేదా చెప్పు కార్గి, చెప్పు. నిజమే మీరా, ఆ సరిహద్దు గోడ దాటి వెళ్ళడమే కదా మా అందరి ఏకైక లక్ష్యం. అందుకే కదా ఇంతగా పోరాడుతున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కడి మనసులోనూ ఆ జ్వాల రగులుతోంది. ఇప్పుడు అందరూ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మనసు విరిగి కృంగిపోయిన వాళ్ళందరూ కలిసి మానవ సమాహారంగా మారారు. ఇంతకీ అసలు ఏమంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నేను ఒక ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ని. నేను చెప్తాను, ఏం చేయాలో నేను చెప్తాను. ఇక్కడి నుంచి బయటపడడానికి ఒకే ఒక దారుంది, సరిహద్దు గోడ. సరిహద్దు గోడను మేమేం చేయాలి? తుక్కు తుక్కు చేయాలి. మీరా, ఆ తలుపులు ఇనుముతో చేసినవి, దాన్ని మేమెలా విరగొట్టగలం? ఒక ఆయుధాన్ని తయారు చేయాలి. దాన్ని మీరు ఎలా తయారు చేయాలో నేను చెప్తాను. శెట్టి గారు, మన శివమణి మేనేజర్ మీకు తోడుగా ఉంటారు. ఇంతవరకు నీకు వెన్నుగా ఉన్న ఎంతో మంది కార్మికులతో పాటు నీ ప్రతిభ కూడా తోడవ్వాలి కార్గి. ఇక విప్లవ పోరాటం పనికిరాదు, ఆయుధ పోరాటమే దీనికి దారి. మనం ఇంకో యుద్ధానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. గెలిచామంటే బయట ప్రపంచం మనల్ని ఆహ్వానిస్తుంది, ఓడిపోతే ఈ నరక కూపమే శరణ్యం. మీరు చెప్పండి, మరో యుద్ధానికి మీరు సిద్ధమేనా చెప్పండి. బాబు బాబు, నాకు 75 ఏళ్ళు నిండే అయ్యా. చెప్పాలంటే ఇక బతికే ఆశ నాకు లేదు, కానీ నా కళ్ళు బయట ప్రపంచాన్ని చూడడానికి తహతహలు ఆడిపోతున్నాయి. ప్రాణం అనేది ఒక్కసారి పోతుంది, ఆ పోయేదేదో ఈ హక్కుల పోరాటంలోనే పోది. నువ్వేమైనా చేయి, నీకు తోడుగా నేనున్నాను. నేనున్నాను బాబు. నీవే నీవే కాదా, నీవే 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 కాదా, రగిలే అగ్ని నీవే కాదా, చలిత జ్వాల నీవేగా, తిమిరం అంతం చేసే సమరం సాగించుటకై పురకలు వేసే యువకుడు నీవే కాదా, అలసిన బానిస వర్గం అడిగే హక్కుల కోసం పోరాడేటి యువకుడు నీవే కాదా, నీవే 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 కాదా, నీవే 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 కాదా, అగిలే అగ్ని నీవే కాదా, ఫలిత జ్వాల నీవేగా. పట్టాలంటే మీది మీది పోరాడి గెలవాలంటే
ఉంటే ధైర్యము మనదంట వెగువే నీదంట నీకు ఎదురే లేదంట వెగువే నీదంట నీకు ఎదురే లేదంట బలి సమరం సాగించు తొలి విజయం సాధించు అంటే నీ సూర్యుడి వైరా కార్కి కావలి వాడుస్తున్నాడు. ఏంట్రా ఇదంతా? మన వాళ్ళందరినీ కొడుతున్నాడు బాబు. కార్కి వేగంగా తూట్లు పడుస్తున్నాడు. సమరానికి వెళ్లే బాటలో కాలికి ముళ్ళు గుచ్చుకుందని కలవరపడకూడదు. ముళ్ళుని పీకేసాలి. అంతం చేసే సమరం సాగించుటకై పులకలు వేసే యువకుడు నీవే కాదా? అలసిన బానిస వర్గం అడిగే హక్కుల కోసం పోరాడేటి యువకుడు నీవే కాదా? నీవే 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 కాదా? నీవే 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 కాదా? అగ్నే అగ్ని నీవే కాదా? ఫలిత జ్వాల నీవే ఇంతకు ముందు దివాణలో కట్టేసి కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఆవు అంటే కుక్కల జాత కనిపిస్తున్నారు. పోను పోను ఎరుగులతో తొక్కించినా తొక్కిస్తారా? ఎందుకురా ఎరుగుచ్చినట్టు భయపడుతున్నారు? ఇక్కడి నుంచి తప్పించుకొని చాలా దూరం పోవాలరా. మధ్యలో ఆకలిస్తే ఏం చెయ్యాలి? ఏమెక్కించారు? వంటగది నుంచి నాలుగైదు గంగాళాల నిండా భోజనాన్ని ఎక్కించాం. ఎక్కడ? అరే రే 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 ఉలవలు బండి తీరా. పులిహార వాసన గుమ్మ గుమ్మలాడుతుందిరా, మొదలు పెట్టండి. దివాణ భోజనంబు రుచైన వంటకంబు ఇవాళ మనకు విందు అన్ని ఎంతో పసందు. ఒకటే చీకటిగా ఉంది. ఒరే ఉలవలు చెప్పన్నా, మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చి ఉంటావురా? ఓ 300-400 మైళ్ళ దూరం వెళ్ళి ఉంటుందన్నా. అయితే బానిస దీవిని దాటి బహిరంగ దీవికి వచ్చావా? కరెక్టేనా? తెల్లారింది లేవండ్రా, తెల్లారింది లేవండి, తెల్లారింది లేవండ్రా. స్వతంత్ర గాలి మన శరీరాన్ని తాకుతుంటే ఆనందమే వేరురా, ఆనందమే వేరు. ఏదేమైనా మనం అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాం. మనం రాత్రి బాగా మెక్కినందుకు ఐసక్ మొహం ఎంత ప్రకాశంగా ఉందో చూడు. ఒక గారిచ్చి రాత్రి అంతా పస్తు పడుకోబెట్టి మొహం అంతా ప్రకాశంగా ఉందంటావా? నిన్ను మిమ్మల్ని అందరూ ఐశాకు ఏంటి ఆడు చూడు. సరిహద్దు కూడా ఏంట్రా ఇది? చవటలారా, అంటే రాత్రంతా ఒకే చోట రింగులు కొడుతూ తిరిగావా? తిరిగా తిరిగా ఏంట్రా దొంగ ముఖం పెట్టావు? తప్పించుకోవడానికి పథకం వేస్తావా? పిచ్చోళ్ళగా మాట్లాడుకు, తప్పించుకోవడానికి పథకమేగా వేసింది? తప్పించుకుపోయావా? మా వెనకాలే 1000 మైళ్ళు చదువుకుంటూ వచ్చి పట్టుకున్నట్టు మాట్లాడతావేంటి? రాత్రంతా ఒక చోటే కదా తిరుగుతూ ఉన్నాం. మొదలెట్టండ్రా. నేనేం పెద్ద తప్పు చేశానరా? నగలు తొగిలించారా, డబ్బులు తొగిలించారా, సేనమ్మ లేపుకుపోయానా? సేనమ్మ గారినే లేపుకెళ్తావా? శివమణి, రోజు రోజుకి నా మీద పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నావు.
ఇలాగే చేస్తూ పోయావంటే వాళ్ళు మాట్లాడుతుంటే వేరేంటో చూస్తున్నారు. ఒరే దుష్టుడా, ఒకే ఒక గారెది నందుకు ఇంత మందిని పెట్టి కొట్టిస్తున్నావే, ఎందుకు రానికి దుర్బుద్ధి? పోరా పోరా పో. రే బాగా అలసిపోయాడు, వెళ్ళి పాలు తీసురండిరా. పాలా? ఎందుకురా, నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నా. లేచి నుంచోరా. దాదాపు జమీందార్లాగే ఫోజు కొడుతున్నావు. రేయ్ పాలు తెచ్చేశాడు. ఏంట్రా పాలు తాగాలి అంటున్నావు? రే రే రే, ఎందుకురా చేతులు కట్టేస్తున్నారు? రేయ్ ఆ గుడ్డంది ఏంట్రా? ఏ గుడ్డంరా? పుట్ట నీ చెంట పాలు కొట్టాగనరా. అయితే పావుకు పోసేస్తాను. పావు ఉన్న పుట్ట మీద ఎంతసేపు నన్ను కూర్చోబెట్టారు? ఓరే దుర్మార్గుడా, పావుకి ఒక్క బొక్క దొరికితే చాలు కదరా, ఎందుకు రాలి ఆపు కూడా పోస్తున్నావు, బయటకు వస్తుందేమో. పావులు పావులు ఏంట్రా, ఇన్ని పావులు బయటకు వస్తున్నాయి? ఒక్క పావే వస్తుంది అనుకున్నానరా. ఏమిటి బాబు ఇది? ఫిరంగమ్మా, ఫిరంగి, సరిహద్దు గోడ అనేది ఇక మీదటి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తుక్కు 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 కాబోతోంది. వీళ్ళంతా ఇచ్చింది పుచ్చుకుని ఎంగిలి మీద తిని కుక్కల్లా బతికే కూటమి కాదు. దేన్నైనా ఎదిరించి పోరాడగల విప్లవ విప్లవ విప్లవకారులు. పోరు, యుద్ధమా, సరిహద్దు గోడని కూల్చేబోతున్నాం. నువ్వు అనుకున్న పోరే జరిగితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేవి ఎన్నో వేల శవాలు మాత్రమే. అన్నం పుణ్యం ఎరగని అమాయకపు కార్మికులను ఆ రాజశేఖర్ కోపానికి బలిచ్చే నువ్వు ఎవరినిరా బయటికి తీసుకెళ్తావు? మా మాటలైపోయాయి, కవితలైపోయాయి, ఏ ప్రయోజనం లేదు. ఆఖరి అస్త్రంగా సాయుధ పోరాటం ఒక్కటే మార్గం. నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడు కార్మికుల మనసులో మార్పులు తీసుకొచ్చి చూడబోతున్నాను అనుకున్నాను. కానీ నువ్వు అందరి చేతులకి కత్తినిచ్చి కలవరాన్ని సృష్టిస్తున్నావు. చెప్పేదేది నేను వినదలుచుకోలేదు. ఇంతవరకు నువ్వు చేసినవన్నీ సరైనవి, కానీ ఇప్పుడు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. పూడ్చిపెట్టడానికి ఇక మీదట నువ్వు ఇక్కడికి రాకూడదు. నువ్వు మాత్రమే కాదు, ఇక్కడున్న వీళ్ళెవరూ రాకూడదు. ఈ ఆయుధాలన్నింటినీ వెంటనే మట్టిలో పూర్తి చేసి నాతో వచ్చేయి. కొంచెం ఆలోచన చెప్పమ్మా. మన కార్మికులు ప్రాణాలతో ఉండాలి, వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని నట్టెట్లో ముంచకూడదు. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే ఇక మీదటి ఈ అమ్మలేను మర్చిపోవాలి. ఏంటి కరిగేది, ఒక్కొక్కడు ఒక్కో మాట చెప్తే బాబు? ఇన్ని రోజులు మన పంట మన కష్టంతో వృధాయేనా? ఏంటి బాబు చెప్పు, బాబు చెప్పు. ఇలా మౌనంగా ఉంటే ఎలా? కార్కి, మీ అమ్మ చెప్పినట్టు చేయబోతున్నావా? ఏంటో ఇంకా చూస్తున్నారో, వెళ్ళండి, వీళ్ళందరికీ చెప్పండి. పదండి పదండి, మన కష్టం వృధా అయిపోయింది. పదండి. పడిన పాటలకు జ్ఞాపికగా దీన్నైనా ఉంచుకో. తీసుకో.
ఏమిట్రా, నీ స్నేహితుడు కోపంగా ఉన్నాడు, వాడు అనుకున్నది నేను చేయనివ్వలేదని నా మీద కోపమా? ఉండదా మరి, నువ్వేమో అన్ని వదిలేసి ఎప్పటిలాగే బంక కాసుకోమన్నావు. అందుకని కత్తి గొడ్డలి చేత పట్టమంటావా? పని చూడరా. అమ్మా, ఏమిటమ్మా వర్షంలో నిలబడ్డావు? లోపలికి రా, ఏవైనా ముఖ్యమైన పనా? అమ్మా, మన కంపెనీ కావాలి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి సోదా చేస్తున్నారమ్మా. విప్లవకారుల కోసం వెతుకుతున్నారట. ముఖ్యంగా వాళ్ళు అనుమానించే వాళ్ళని ఖైదు చేస్తున్నారట. కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా. ఏంటమ్మా, శాంతి వచ్చి ఏదో చెప్పేళ్ళగానే మొహం అలా మాడిపోయిందేంటి? మన ఇంటికి కంపెనీ కావాలి వాళ్ళు వస్తున్నారట. నాకు ఎక్కువ చాలా భయంగా ఉంది. కావాలి వాళ్ళు వస్తున్నారా? ఇక్కడక ఏది ఎవరికి దొరకకూడదు, త్వరగా. మనం ఎవరు వాళ్ళకి దొరకకూడదు. ఇప్పుడు ఏదో ఏదో చేయాలి. నాన్న, ఇవాళ నాన్న పెద్ద కర్మ. అది రేపు కదా? రేపు కాదు, ఇవాళే, ఇక్కడే, ఇప్పుడే. అన్న, అందరూ ఏదో పని చేస్తున్నాడు. రే, మీరు వెళ్ళి వంట చేయండి. అన్న, మీరు కాయ కొడతారండి. ఎటువంటి అనుమానం రాకూడదు. సరేనా? ఈ కరపత్రాలు ఎవరు ఇక్కడ వదిలేసింది? అటు అటు, నువ్వు లోపల ఉండి శబ్దం చేయకు. వదలకుండా ప్రతి మూల ఇక్కడ ఏం చేస్తారు మీరంతా? కార్గి వాళ్ళ నాన్నగారి పెద్ద కర్మ, అందుకే ప్రసాదం తయారు చేస్తున్నాం. కాస్త ఆగితే వేడి వేడి ఇడ్డలు తినొచ్చు. కాస్త మజ్జిగ తాగుతారా? కొత్తిమీర వేసాం, నిమ్మకాయ పిండాం, ఉల్లిపాయలు వేసాం, పుదీనా వేసాం, పచ్చిమిరకాయలు కూడా. ఒంటికి చాలా మంచిది, కాస్త తాగాలండి. ఇంకొంచెం సేపు ఉంటే వంట అవుతుంది, భోజనం చేసేయాలండి. ఏమీ లేదన్నా. రే, రండి రండి. పారేస్తే అడిగే దిక్కు దివాణలేని నీకే అంత పొగరుంటే నాకెంత పొగరుంటారు. అధికారం చలాయించే వంశంలో నాది, అణిచి పారేస్తాను. జాగ్రత్త. అరచి, నువ్వన్నట్టు నేను 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 అని పొగరుపడి తిరిగిన వాళ్ళంతా ఇప్పుడు దిక్కు లేకుండా అల్లాడుతున్నారన్న విషయాన్ని మర్చిపోకు. నేను 10 తలల రావణాసురుణ్ణిరా? నువ్వు మాత్రమే కాదు, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.
నీతో రావణుని పోల్చుకొని తెగ విర్రవీగుతున్నావా? నీ తలలు తెంచే రాముని నేనొచ్చాను రా. అప్పుడప్పుడు చల్లగాల్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటావుగా, ఇక నీకు శాశ్వత విశ్రాంతి నేను కల్పిస్తాను రా. విశ్రాంతి నాకు కాదురా, నీకు. నిన్ను చితక బాధి, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ అయ్యా మీకు దాసోహమని నా కాళ్ళ మీద పడి వేడుకునేలా చేయకపోతే ఇన్నేళ్లుగా ఈ రాజశేఖరం చలాయించే అధికారానికి అర్థమైనకుండా పోతుంది. తలదించుకోవడం తెలుగుకోడి రక్తంలోనే లేదురా. పౌరుషం వీరత్వం ఎక్కడి నుంచో కాదు, తల్లిపాలు తాగినప్పటి నుంచే లోపల జీర్ణించుకుపోయిందిరా. పౌరుషం వీరత్వం లోపలే జీర్ణించుకుపోయి ఉన్నాయా? ఇప్పుడు అన్ని బయటికి కక్కేలా చేస్తాం చూడు. రేయ్, నిన్నిప్పుడే పిట్టలు కాల్చినట్టు కాల్చి పారేస్తాను. అప్పుడే ఈ అలగాజల మొత్తానికి నేనంటే భయం ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నీ తెల్లదొరల తుపాకీల్ని ఆట బొమ్మలుగా చేసి ఆడుకున్న వాళ్ళురా మా తాతలు ముత్తాతలు. నీ తుపాకీకి మా ఇంటి మీద వాళ్ళే పిచ్చుక కూడా భయపడదు. కాచు కాచు కాచు. అయ్యా చిన్నయ్య గారు, వాళ్ళు ఏం చేయకండి అయ్యా, వాళ్ళేదో ఆవేశంలో అలా మాట్లాడేశారయ్యాడు. ఇప్పుడు ఎక్కడ పోయింది నిమ్మాను? ఎలా ప్రాధాయపడుతున్నాడో చూడు నిమ్మావయ్య. అమ్మా కార్కిని కాపాడండి అమ్మా, మీరు చెప్తే ఆయన వింటారు, దయచేసి చెప్పండి. సరే సరే, నన్ను అమ్మా అని పిలిచావు కదా, అందుకోసమైనా చెప్తాను. డార్లింగ్, తుపాకీతో వాడిని కాల్చి చంపొద్దు. కొంచెం కొంచెంగా నిప్పు అంటించి కాల్చి చంపే. మీరే ఎలా అంటే ఎలా అమ్మా, మీరే మా కార్కిని కాపాడగలరు, మీకు చేతులు ఎత్తి మొక్కుతారు. చేతులు మొక్కినంత మాత్రాన వదిలేస్తాను అనుకున్నావా? ఊళ్ళో వాళ్ళ తాళి తెంచి కార్మికుల నోళ్ళల్లో మట్టి కొడుతూ దేవుళ్ళ బతికిన చంద్రశేఖర అయ్య గారి కుటుంబ గౌరవాన్ని గోతిలో పూడ్చిపెట్టిన ఈ గుంటనక పేరా అమ్మా? అంగడి బొమ్మ, ఊళ్ళో అందరికి దైవంగా ఏ స్వార్థం లేకుండా 10 మంది బాగుండాలని కోరుకునే మా అమ్మ అమ్మా, లేదా ఊరినే కొల్లగొట్టే ఇది అమ్మా? వీడికి రోషం చాలా ఎక్కువే, షూట్ చేసి పారే. చిన్నయ్య గారు, వాడిని ఏం చేయకండి. చిన్నపిల్లాడు, వాడు ఏదో తెలియక చేశాడు, వాడిని ఏం చేయకండి. ఎప్పుడు వాడికి సహాయం చేయకూడదు. అలాగే వెళ్ళు వెళ్ళు, నువ్వు పోలే అయ్యా, పోనీ వాడు ఈడ్చిరా. ఈశ్వరయ్య గారు, కార్మికులందరూ ఐక్యమత్యంగా ఉండాలని కోరుకున్నారే గాని మీరందరూ కలిసి కత్తిరి చేత పట్టి తుపాకీ ముందు చావాలని కోరుకోలేదు. ఈ త్యాగశైలి శవ ఊరేగింపుని త్యాగానికి ప్రతీకగా మనం మార్చాలి. దయచేసి ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండండి, అప్పుడే ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. మన చేతిలో ఉన్న ఈ ఒక్క దీపం ఆరిపోయినా చెరసాలలో మన కోసం చిత్రవధ అనుభవిస్తున్న ఆ ఇంకో దీపాన్ని దివిటీల సమాహారంతో బయటికి తేవాలి.
ఎంత డబ్బు ఎక్కడది? రాజశేఖర్. హే చార్ల్స్, మొత్తం దోచుకొచ్చావా లేక ఆ రాజశేఖర్ కి కొంచెమైనా దాచావా? నువ్వు చెప్పినట్టే డబ్బు అంతా దోచేశాను. వాడికి చిల్లి గవ్వకడం మిగలేదు. నా మీద ఉన్న ప్రేమతో నేనేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడా రాజశేఖర్? Hey you! Hey! నమ్మించి గొంతు కోసావు. నిన్ను ఊరికి వదిలిపెట్టనే. అమ్మా త్వరగా రండమ్మా. ఏమైంది? మన రాజశేఖర్ గారు ఆ శరణ్ చంపేసేలాగా ఉన్నారమ్మా. నువ్వు చెప్పింది నిజమే. నేను హంతకుణ్ణి, నేను హంతకుణ్ణి. నా గురించి నీకు బాగా తెలుసు. నేను, నువ్వు, అమ్మ, నాన్న లండన్లో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వచ్చింది ఈ మాయలాంటి, వచ్చింది విష సర్పంలా వచ్చింది. కొంచెం కొంచెంగా విషం ఇచ్చి నన్ను సర్పంలా మార్చేసింది. నేను ఇతరులకు చేసింది ఎంత పెద్ద ద్రోహమో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. మీరా, నాకు క్షమాపణే లేదు. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే నేను చనిపోవడం ఒక్కటే దారి. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు డై. మళ్ళీ చావు గురించి మాట్లాడతావండి. నిజంగా నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే తరతరాలుగా ఎంతో మందిని బానిసలుగా బంధించుచ్చావే. పో, ముందు వాళ్ళు విడుదల చేయి. పో. చూడండి, మీ అందరి మనసుల్లో ఇప్పుడు తలెత్తిన ప్రశ్న ఒకటే, మా అన్నయ్యని ఎందుకు తీసుకొచ్చానా అని. చెప్తాను. కావలివాడా! కార్కి, 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 ఎలా ఉన్నా? నేను బానే ఉన్నానన్నా. అమ్మ ఎక్కడ ఉంది? అమ్మ ఇంట్లో ఉంది. మావని నువ్వు లేకుండా మేమే దానం చేసేసాం. ఆ మంట చల్లారిపోకూడదు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఆ నీచరాలు సేన వల్ల మా అన్నయ్య మోసపోయాడు. కానీ ఇప్పుడు నిజమేంటో తెలుసుకున్నాడు. ఇక మీదట మా అన్నయ్య అరాచకం చేయడు. కార్గిని విడుదల చేయడంతో పాటు మీరందరూ స్వతంత్రంగా సరిహద్దు గోడ దాటి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మీరు ఏ శిక్ష విధించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శిక్షను స్వీకరిస్తే మేము కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగలరా? మా నాన్న, నన్ను తన భుజాల మీద పెంచిన మా మామయ్య, ఇంకా ఎంతో మంది అమాయకులు ఈ ఓడ నిర్మాణంలో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరినీ తిరిగి తీసుకురాగలరా? నిజమే, నువ్వన్నట్టు పోయిన వాళ్ళని నేను తీసుకురాలేను. నన్ను క్షమించండి ప్లీజ్. అన్నిటికీ క్షమించండి. ఈ చెరసాల జీవితం నుంచి మీరు స్వేచ్ఛను పొందండి, బయలుదేరండి. ఆ స్వతంత్రాన్ని మాత్రమే నేను మీకు ఇవ్వగలను. ఓవమ్మా, ఇలా చూడు, ఏదో ఒక వాడకి లండన్ త్వరగా పారిపో. మళ్ళీ చెన్నయ్య గారు ఇక్కడ నిన్ను చూశారనుకో నరికి పోగులే చేస్తారు. ఇప్పుడు వెళ్తాను, కానీ మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. నా మీద పడిన ఒక్కొక్క దెబ్బకి సమాధానం చెప్పాలి. ఈ సేన తలుచుకుంటే పక్క మీదకు పంపిస్తుంది, పాడె మీదకు పంపిస్తుంది. పంపిద్దుగానే గానీ పో. డాడీకి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను. నెల రోజుల్లోగా షిప్ను పూర్తి చేయాలి, అదే ఆయన చివరి కోరిక. అది నెరవేరకపోతే ఆయన ఆత్మ శాంతించదు.
అయ్యగారు ఒక్క నిమిషం. మీ నాన్న చంద్రశేఖరం గారు మా అందరికీ దేవుళ్ళంటి వారు. ఆయన కోరికను తీర్చకుండా ఈ సరిహద్దు గోడను దాటి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. అనుకున్న సమయానికి ఈ ఓడ నిర్మించేసి ఆ తర్వాత మేము బయలుదేరి. దీనికి అమ్మ ఎలా ఒప్పుకుంటుంది? ఖచ్చితంగా ఒప్పుకుంటుందన్నా. ఈ నిర్ణయం వెనక మీరా ఉందని తెలిస్తే ఏ అడ్డు చెప్పదు. పూర్తవుతుంది. 16 గంటలు పనిచేస్తే పూర్తవ్వదు. రాత్రి పగళ్ళు మొత్తం 24 గంటలు నేను, నువ్వు, మూర్తన్న, గణపతన్న, చెంబయ్య ప్రతి ఇంట్లోనూ అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలంటూ కుటుంబ సమేతంగా కలిసి కష్టపడి పనిచేస్తే ఓడను నిర్ణయించబడిన తారీఖులోగా గంభీరంగా నిర్మించవచ్చు. చంద్రశేఖరయ్య గారి కలను నిజం చేసి అందరూ సంతోషంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం. పోరే వర్గం ఓడిపోదు. దూరం మనకి లెక్క లేదు. రండి వెళ్దాం. సాధ్యం కాదు ఒక్కడి అయినా ఓడేనంట విజయ గీతిలోనా. వేగం నిరాగం కాగా శోకం ఒక శ్లోకం కాగా గెలుపై వచ్చేదంట. ఓడే వర్గం ఓడిపోదు, దూరం మరకు లెక్కలేదు. ఓడే వర్గం ఓడిపోదు, దూరం మరకు లెక్కలేదు. విలువల కోసం తపనిది విలువ
పోయిన మనసిది విప్లవ వీరుల పిలుపిది వెనకడుగే అని పదవిది అరచేతిని అట్టుగా పెట్టిన గాలి సూర్యుడు తాగేనా అరణింగి క్లోజ్ అయింది. ఇక ఈ సేన ఆట చూడండి. దానికి నేను ఇస్తున్న బహుమతి సరిహద్దు గోడ తాళించింది. చాలా సంతోషం మీరా. తాళం వేసి ఎన్నో ఏళ్ళయింది కదా, అందుకే తెచ్చుకోవట్లేదు. విసిరుబడే తీయాలిగా బోలు. Come on, darling. I love you, darling. ఊరికే రెచ్చిపోకు. నేనేమన్నా వెరివేధం అనుకున్నావా? ఎప్పుడైతే ఆ ఈశ్వరయ్య చచ్చాడో అప్పుడే మీరందరూ ఒకటయ్యారని తెలుసుకున్నాను. మిమ్మల్ని కపట నాటకంతోనే గెలవగలనని అర్థమయ్యింది. అందుకు నా చిట్టి చెల్లెలు మీరాని పావుగా వాడుకున్నాను. ఎందుకంటే దీని మాటేగా మీరు నమ్ముతారు. మంచి నాటకం ఆడడానికి సేన ఐడియా ఇచ్చింది. లాయర్ నటించాడు. నాకు దీనికి ఏ సంబంధం లేదు. నన్ను నమ్మండి. అయ్యా, నేనే తప్పు చేయలేదు. నేను వెళ్ళి నటనకి మోసపోయాను. కాగి నువ్వైనా నన్ను నమ్ము. కాగి ప్లీజ్.
నువ్వు మనిషివేనా? నీలాంటి ఓ క్రూరమైన మృగం ఈ ప్రపంచంలోనే ఉండదు. నిన్ను నమ్మి నా కొడుకు కార్మికులు కష్టపడినందుకు మంచి ఫలితాన్నిచ్చిన నమ్మక ద్రోహివి నువ్వు. ఏంటే అమ్మా కొడుకులు ఇద్దరూ కలిసి అందరినీ ఉసిగొలుపుతున్నారా? నీ కుటుంబాన్ని నాశనం చేసి ఇక్కడి నుంచి ఒక్క కుక్క కూడా బయటపడకుండా చేస్తాను చూడు. ఏయ్ తుపాకేమరా, ఏంటి ఆ చూపు? ఇంత అవమానం జరిగాక కూడా మనం ప్రశాంతంగా ఉంటే శవానికి మనకి అసలు తేడా లేకుండా పోతుందిరా. భవిష్యత్తులోనూ మన తరాలకి ఇటువంటి అవమానం జరగకూడదు. ఇంతమంది కార్మికుల్ని వంచించి ద్రోహం చేసి మన కుటుంబాల్ని నడివీధిలో చిన్నా భిన్నం చేసిన ఓ రాజశేఖరాన్ని ఈ యజమానులు కట్టుకున్న కోటలు భవంతులు వాళ్ళకున్న సైన్య బలం
ఈ చుట్టూ ఉన్న గోడలు అందులో ఉన్న ఇటుకలు ఏవి ఉండకూడదు. నీలో ఉన్న పోషాన్ని చూపించు, యుద్ధ భేరి మ్రోగించు. ఈ అంతిమ పోరాటంలో నువ్వు విజయం సాధించిన తర్వాతే నా కార్యాలకి మందుపి పో. Hey, 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 hey
అందరి రక్తం, మన శ్రమ, మన చెమట, మన రక్త మాంసాలు చెమట అన్ని కరిగించి కట్టించింది ఈ నౌక. దీన్ని నాశనం చేయడం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడమే. మన శత్రువు ఈ నౌక కాదు, రాక్షసుడు రాజశేఖరమే. తిప్పరా 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 పిరంగిని. బానిసత్వానికి దమననీతికి మధ్య పోరాటం ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. దాస్య శృంఖలాలను ఛేదించగలిగే ధైర్యము స్థైర్యము తెగింపు కలిగిన యువకుల్లో మాత్రమే ఉంది. ఈ పోరాటం తరువాత సరిహద్దు గోడన్నది అక్కడ కుప్పకూలిపోయింది. కానీ అక్కడి నుంచి బయటపడాలనే కోరిక ఇప్పుడు వారెవరికీ లేదు. ఇప్పుడు ఆ ఓడను నిర్మించే కార్మిక వాడలు శ్రమేయిక జీవన సౌందర్యానికే తప్ప కన్నీటికి తావులేదు. ఇరు వర్గాలు ఒకటయ్యాయి. అందరి శ్రమకు రూపమైన ఈ ఓడ